हन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मरक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वेंकटाचलाधीशं श्रियाध्यासित वक्षसं श्रितचेतन मंदारं श्रीनिवासमहं भजे श्री शेषशैल सुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्री वेंकटेश मम देहि करावलंबम् श्री वेंकटेश मम देहि करावलंबम् नमः शिवाय सांभाय शांताय परमात्मने मृत्युंजयाय रुद्राय महादेवाय ते नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री वेंकटेशाय नमः श्री श्रीनिवासाय नमः श्री गोविंदाय नमः नमः शिवाय शांताय ब्रह्मणे लिंगमूर्तये नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఆలయంలో వెలసి అనుగ్రహిస్తూ పుష్పయాగంతో అలంకృతుడి కృప చూపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో చెప్పుకు వస్తున్న వ్యాస ప్రోక్త మహాపురాణాల్లో ఒకటైన లింగ మహాపురాణం ఇవాళ నాలుగో రోజులోకి ప్రవేశించినది. నిన్నటి వరకు మనం ప్రధానంగా లింగ తత్వాన్ని చెప్పుకుని అటుపై యోగాన్ని వివరించుకున్నాం. ఎనిమిది అని కనబడుతున్నా అందులో అనేక రకమైన అంశములు యోగంలో ప్రస్తావించబడుతున్నాయి. ప్రధానంగా యోగం యొక్క లక్ష్యము, యోగానికి ఆధారము, పరమార్థము కూడా భక్తి, భగవద్భక్తి. అందుకే యోగం యోగముగా చేస్తే మళ్ళీ వాటి వల్ల అనేక సిద్ధులు రావచ్చు, క్రమంగా అవి కూడా మళ్ళీ కర్మల కింద మారుతాయి, జన్మల కింద మారుతాయి. అదే భక్తి కలిగినట్లయితే పరమార్థమే ప్రధానంగా సాగుతుంది యోగం. అందుకే భక్తి అన్నిటికంటే గొప్పది అని చెప్తున్నారు.
యోగం సమృద్ధిగా మనం చెయ్యలేకపోయినప్పటికీ భక్తి ఉన్నట్లయితే వాడు అయోగ్యుడైనా ముక్తినిస్తాడన్నాడు. అయోగ్యుడు అంటే ఇక్కడ అర్థం అనర్హుడని కాదు, ఇక్కడ అంటే యోగములన్నీ సరిగ్గా చెయ్యలేని వాడైనా అని అర్థం తీసుకోవాలి అయోగ్యుడనే మాటకి. ఇది స్వయంగా ఆ భక్తి శ్రద్ధారూపంగా ఉంటుందని, ఈ శ్రద్ధ కలగడమే గొప్ప భాగ్యం, అనేక జన్మల పుణ్య విశేషం చేతనే ఈశ్వరుడిపై శ్రద్ధ కలుగుతుంది, అలాంటి శ్రద్ధ కలిగిన భక్తికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని చెప్తూ జ్ఞానము, అధ్యయన అధ్యాపనము, హవనము, అదేవిధంగా ధ్యానము, యజ్ఞము, తపస్సు, శ్రుతము, దానము, వేదాధ్యయనము, వీటన్నిటి ప్రయోజనము భక్తి కలగడం కోసమే అని చెప్పారు ఇక్కడ. ఇవన్నీ ఎందుకు చేయాలంటే భక్తి కోసం చేయాలన్నమాట. అంతేగానే కేవలం వాటి వల్ల ఏదో పొందుతామని కాదు, శాస్త్రం అధ్యయనం చేసినా అధ్యాపనం చేసినా మళ్ళీ పాండిత్య పుట్ట అహంకారాలకు దించకూడదు, వాటి యొక్క పరమార్థం కూడా భక్తి కోసమే చేయాలి. అలాగే చేసిన యజ్ఞయాగాది కర్తవులు కూడా భక్తికి అడ్డంకిగా ఉన్న పాపాలు తొలగించడానికి పనికొస్తాయి. అదేవిధంగా ధ్యానాదులు కూడా ఏవో లభిస్తాయని కాకుండా భక్తితోనే చేయాలి. యజ్ఞం యొక్క ఫలితం, తపస్సు యొక్క ఫలితం, శృతము అంటే శాస్త్ర విజ్ఞానము, అదేవిధంగా దానము, వీటన్నిటి పరమార్థం అదే అంటూ భక్తి యొక్క ఉత్కృష్టిని చెప్పి అలాంటి భక్తితో శివలింగారాధన చేయడం గొప్ప యోగము అని చెప్పారు. శివలింగం అని అనేటప్పుడు ఐదు ముఖములు కలదుగా భావించాలి. ఐదు ముఖములు అంటే నాలుగు దిశల నాలుగు ముఖములు, ఊర్ధ్వ దిశ ఒకటి, ఒక జ్యోతిస్వరూపం వల్లనే అది కూడా. అయితే ఈ ఐదింటికి ఐదు రకాల పేర్లున్నాయి, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడేవి. ఈ ఐదు పేర్లు అనుకున్నా చాలా విశేషమే. దీనికి సంబంధించిన వేదములోనే మంత్రములు ఉన్నాయి. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః అని సజ్జోజాత మంత్రం. అలా వామదేవాయ నమో, ఓ జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ అంటూ వామదేవ మంత్రం వస్తుంది. అఘోరే ఏభ్యోధోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అంటూ అఘోర మంత్రం. తత్పురుషా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటే రుద్రగాయత్రి తత్పురుష మంత్రంగా చెప్పబడుతుంది. ఐదవది ఈశాన మంత్రం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, నేను వాటి యొక్క ప్రారంభాలే చెప్పాను. ఈ మంత్రాలు రాకపోయినా నామాలు చాలన్నారు. అందుకే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని అన్నింటితో కలుపుతూ మనకి వేదపాదస్తవం అనే దాంట్లో చెప్పబడుతుంది. ఈశానతే తత్పురుష నమో ఘోరాయతే సదా వామదేవ నమస్తుభ్యం సజ్జోజాతాయ వై నమో నమః. ఈ మంత్రంలో అందరూ ఉన్నారు. ఈశానతే తత్పురుష నమో ఘోరాయ నమః అఘోరాయ కలిపి నమో ఘోరాయతే సదా వామదేవ నమస్తుభ్యం సజ్జోజాతాయ వై నమో నమః. ఒక్క శ్లోకంలో ఐదింటిని పెట్టారు. అంతేకాదు ఈ వృత్తాంతం విన్నాచారు ధన్యులవుతారు అనే విషయాన్ని ఇక్కడ సూత పౌరాణికుడు తెలియజేశాడు. అంత విశేషం. కానీ శివలింగం అంటే పంచముఖములుగానే భావించాలి. అంటే శివలింగ ధ్యానం చేసిన, శివలింగ అర్చన చేసినా కూడాను శుద్ధస్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవత్రకం శివుని యొక్క రూపములన్నీ తత్వాన్ని చెప్తుంటాయి. ముఖ్యంగా ఐదు ముఖాలు అంటే ఐదు వైపులా చూస్తున్నవాడని అర్థం. ముఖం అంటే ఏంటో నేను మనం చెప్పుకున్నాం. తన శక్తిని ప్రసరిస్తున్నాడు, జగతిని గమనిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు ముఖము ద్వారానే. లేదా ముఖం జ్ఞానేంద్రియ స్థానం గనక సర్వజ్ఞానములు అక్కడి నుంచే లోకానికి ప్రసరిస్తున్నాయి. వీటిని మనం ఐదు తత్వములతో పరిశీలించాలి. సృష్టి అంతా ఐదు తత్వములతోనే విస్తరిల్లింది. అవి ప్రధానంగా మనలో పంచకోశాలు ఉన్నాయి. ఆ రూపంలో చూసిన పంచకోశాలకి పరమేశ్వరుడి శక్తి అందరూ ప్రసరిస్తున్నాయి. అదేవిధంగా పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అన్ని పంచ పంచగా ఉన్న విశ్వమంతా ఆ పంచముఖ తత్వంతోనే పరమేశ్వరుడు చూపించాడు. అది స్వామి యొక్క ఆకారరహితమైన తత్వం లింగంగా భావించిన ఆ తత్వమే మనకు పంచముఖాలతో ఆకారంగా కూడా కనిపిస్తుంది. కనుక ఆకారమైన నిరాకారమైన తత్వాన్ని ప్రతిపాదిస్తున్నది. కానీ భగవత్ స్వరూపం ఎప్పుడు తత్వ ప్రతిపాదకం. విగ్రహము అనగానే తత్వాన్ని మనకు బోధించేది. అందుకే వాటికున్న వర్ణములు, వర్ణాల్లో కూడా చాలా తేడా కనబడుతుంది కదా. ఒక ముఖం పసుపు, ఒక ముఖం నీలం, ఒక ముఖం తెలుపు, ఒక ముఖం ఎరుపు, ఇంకో ముఖం శుద్ధస్ఫటికం. ఇది మనం చెప్పుకునే సరిగ్గా గాయత్రి ధ్యానం కూడా ఇంతే. ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయి ముఖే స్త్రిక్ష్ణై అది త్రి ఈక్షణై. గాయత్రి మాతకు మూడు కళ్ళే. అంటే గాయత్రి యొక్క పురుష స్వరూపమే సజ్జోజాతాది రూపం, రెండుకి ఏమీ భేదం లేదండి. అది మూడు కన్నులతో ప్రకాశిస్తుంది. ఇందులో ఉన్న గొప్ప అంతరార్థం మనం తెలుసుకోవాలి అంటే, ఎందుకంటే ఏది చూసినా తత్వదృష్టితో చూసినప్పుడే వాడు గొప్పతనం మనకు అర్థమవుతుంది. అయితే రూపాన్ని తలంచుకుని ఆనందిస్తే సంతోషమే, కానీ లేనిపోని ప్రశ్నలు వస్తాయి కదా, అప్పుడు తత్వం కానీ తెలిస్తే మనకి సమాధానం కూడా లభ్యమవుతుంది. తత్వదృష్టితో చూస్తే అది యూనివర్సల్గా కనబడుతుంది. విశ్వంలో ఎవరికైనా తత్వం అనగానే అందరికీ అప్లై అవుతుంది. కానీ శివుడు పంచపదలు అంటే హిందూ మతం అనుకుంటాం. దాని తత్వం తెలిస్తే ప్రపంచంలో అందరికీ, పంచభూతాలు హిందువులకి ఉన్నాయా,
పంచభూతాలు పంచతన్మాత్రలు అందరివి, కానీ ఈశ్వరుడు అంటేనే సర్వ విశ్వమునకు పతి ఆయన, సర్వ విశ్వవ్యాపకుడు. విశ్వవ్యాపకుడు ఎలా ఉన్నాడు, ఐదింటితో విశ్వమంతా వ్యాపించాడు. కనుక ఈ పంచతత్వం అంత విశేషంగా చూపిస్తున్నారు. ఈ పంచతత్వ వివేచన గాయత్రితో మనం అన్వయించుకుంటున్నాం. ఈ నాలుగు వర్ణములకి మళ్ళీ కారణం ఉందయ్యా అన్నాడు. నాలుగు వర్ణముల్లో త్రిగుణములకు మూడు వర్ణములు ఉన్నాయి, మూడు గుణాలకి కూడా. అది మనకు తెలిసిన సత్వ రజస్తమో గుణములు. సత్వగుణం తెలుపు, రజోగుణం ఎరుపు, తమోగుణం నలుపు. ఈ మూడు గుణాలు ప్రపంచంలో ఉంటాయి, లేకపోతే ప్రపంచం నడవదు. మూడు గుణాల యొక్క అవసరం ఉంది. ఈ మూడు గుణాలుగా ప్రపంచం రాకముందు మూడు గుణాలు కలిసి ముద్దగా ఉంటాయి. అది మనం చెప్పుకున్న మూల ప్రకృతి అనే త్రిగుణ సామ్య స్థితి అంటారు. ఇక్కడ మూడు కలిసిపోయి ఉన్నాయి, వాటి క్షోభ ఏర్పడితేనే సృష్టి వస్తుంది. మూడు కలిసిపోయి ముద్దగా ఒకేలా ఉంటే సృష్టి రాదు, అది విత్తనం లాంటిది. అది తర్వాత సృష్టి ఏర్పడినప్పుడు మూడిట్లో క్షోభ ఏర్పడి ఆ ప్రపోర్షన్స్లో అంటే మూడు అందరిలో ఉన్న ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం కొందరు వృద్ధి చెందుతుంది. కొన్నిట్లో ఒక గుణం ప్రధానంగా ఉంటుంది, ప్రధానంగా ఉంటుంది, మిగిలిన గుణాలు ఉంటాయి. దేవతలు సత్వగుణ ప్రధానులు, ఇక రాక్షసులు భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ తమోగుణ ప్రధానులు. జంతువులు వృక్షములు ఇవి కూడా తమోగుణంతోనే ఉంటాయి. మానవుడు రజోగుణ ప్రధానుడు, అంటే రజోగుణం ప్రధానంగా ఉంటూ మిగిలిన గుణాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం రజోగుణం నుంచి తమోగుణానికి పడిపోకుండా సత్వగుణంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి, ఇది సాధన. కానీ మూడింటితోనే అన్ని ఉంటాయని తెలిసింది కదా. అయితే మూడు ఇలా రాకముందు కలిసి ఉంటాయి, కనుక నాలుగు వచ్చాయి ఇప్పటికి. ఆ నాలుగు నాలుగు ముఖాలు ఉన్నాయి, కనుక ప్రపంచమంతా ఇలా విస్తరించి చతుర్దిశల్లో ఉంది కనుక నాలుగు ముఖాలతో చూస్తున్నాడు. పైన ఉన్నది గుణాతీత స్థితి, అది తెలుసుకోవాల్సింది. కానీ నాలుగు త్రిగుణాలు ప్లస్ గుణ సామ్య స్థితి, ఐదవది గుణాతీత స్థితి, గుణములకు అతీతం. అందుకే అక్కడ ముఖం ఉండదు అని నిన్న మనం చెప్పుకున్నాం. మీరు మహాన్యాసం చేసేటప్పుడు కూడాను ఆ పంచముఖ ధ్యానం ఉంటుంది. ఈ పంచముఖ ధ్యానంలో ఒక్కొక్క ముఖానికి కన్ను ముక్కు చెవి వర్ణిస్తారు, ఈశాన వదనం వచ్చేప్పటిక మాత్రం వర్ణించరు. అలాగే ఐదుంటి నుంచి ఐదు తత్వాలు వచ్చాయి, ఈశాన వదనం నుంచి ఆకాశతత్వము, అలాగే పంచకృత్యములు అక్కడి నుంచే, పంచభూతములు అక్కడి నుంచి వచ్చాయి. అందులో పంచకృత్యములు అంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు. అంటే ఆ పరమేశ్వరుడు ఎవడు లింగ రూపంగా ఉన్నాడో ఆయన సృష్టి చేసేటప్పుడు ఐదు పనులు చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసినదే, సృష్టి స్థితి సంహారము. తిరోధాన అనుగ్రహం అంటే బంధము మోక్షము. కొందరు జీవులకి అవిద్యారూపంగా జన్మబంధం వస్తుంది, కొందరు జీవులకు మోక్షం వస్తుంది. ఆ రెండు ఈశ్వరుడు ఇస్తాడు. ఈ ఐదు ఈశ్వరుడు తప్ప ఎవరు ఇవ్వలేరండి. మీరు ఇప్పుడు ఆలోచిస్తారు, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తారు, కానీ ఈ ఐదు ఇంకెవరైనా చేస్తారా? మళ్ళీ చెప్పనా, సృష్టి చేయగలమా, స్థితి లయ, బంధం మోక్షం, ఇవి ఆయనే చేస్తాడు. ఊరికనే చేయడు, ఎవడికి ఏది కర్మకనుగుణంగా దాన్ని చేస్తున్నాడు. కానీ వీటిని ఈశ్వర కృత్యములు ఉంటారు, ఇవి పంచకృత్యములు. ఈ పంచకృత్యాలు ఆయన జగత్తుకి చేయాలని సంకల్పించుకోగానే ఈ పంచకృత్యాల నుంచి పంచభూతాలు వచ్చాయి. అనుగ్రహ కృత్యం నుంచి ఆకాశం, తిరోధాన కృత్యం నుంచి వాయువు, అదేవిధంగా సంహార కృత్యం నుంచి అగ్ని, స్థితి కృత్యం నుంచి జలము, అదేవిధంగా సృష్టి కృత్యం నుంచి భూమి ఏర్పడ్డాయి. కానీ పంచకృత్యాలకి పంచభూతాలకి, ఇంకా ఈ పంచభూతాల నుంచి మనకి దీనికి తగ్గ మధ్యలో తన్మాత్రలు ఐదు, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇవన్నీ. కానీ ఇవి చూస్తుంటే మొత్తం ఐదు కూడా తానే అని చెప్పడానికి ఐదు ముఖాలతో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. పైగా ఈ సర్వ జగత్తుని మూడు కాలాల్లో గమనించేవాడు ఆయనే. అందుకే త్రినేత్రము దేనికంటే మూడు కాలాల్లో సర్వ జగత్తుని సాక్షిగా గమనించేవాడు. అంతే కదా సూర్యచంద్ర అగ్ని నేత్రుడు ఆయన, ఆయన తేజస్సు సూర్యచంద్ర అగ్నులుగా లోకంలో వ్యాపించింది కనుక ఆ మూడు నేత్రములతో ప్రకాశిస్తున్నాడు. కానీ శివుడు త్రినేత్రాలకు అంత అర్థం ఉన్నది, అదేవిధంగా పంచముఖాలకు అర్థం ఉన్నది. అందుకే త్రినేత్రం పంచవత్రకం అని ధ్యానించమని మనకి లింగారాధన చేసేటప్పుడు కూడా శుద్ధస్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవత్రకం అని మనం ధ్యానం చేసుకుంటాం. కనుకనే ఆ భావంతో లింగార్చన చెయ్యాలి అని చెప్పాడు ఇక్కడ. అలా చెయ్యాలి అనగానే అప్పుడు ఐదుగురు గురించి చెప్పిన తర్వాత ఐదుగురికి కలిపి ఒక అద్భుతమైన స్తోత్రము బ్రహ్మదేవుడు చేసినది ఉన్నది. ఈ స్తోత్రం లింగపురాణంలో కనబడుతుంది. లింగపురాణంలో తత్వం చెప్పబడుతుంది, యోగం చెప్పబడుతోంది, కథలు చెప్పబడతాయి. దానికి తోడు మనం రకరకాల ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి రకరకాల స్తోత్రాలు ఉన్నాయండి. వేదము పురాణం ఆలోచిస్తే వైదిక సూక్తాలు చాలా ఉంటాయి. అయితే వాటికి స్వరనియమాలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి, వాటికి తగ్గ అధికారములు ఉంటాయి. కానీ అందరూ అవి చెయ్యలేరు కూడా. ఆ కారణం చేత దయ్యతో వ్యాసుడు ఏం చేశాడంటే ఆ వేదములో ఉన్న సూక్తముల్నే పురాణాల్లో స్తోత్ర రూపాల్లో అందించాడు. ఇక్కడ ఆ వేద సూక్తాలు నియమంగా చదివితే ఎంత ఫలితం వస్తుందో ఈ పురాణంలో స్తోత్రాల్ని కాసింత మనం పాటించే నియమంతో తప్పులు లేకుండా చదివితే అంత ఫలితం వస్తుంది. అందుకే పురాణం
మనకు లభించిన ఒక భాగ్యం. వేద సూక్తములన్నీ ఆ రూపాల్లో మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పిన సజ్జోజాతాది మంత్రములన్నీ శ్లోక రూపంలో చక్కగా ఇక్కడ కనబడుతుంటాయి. ఇవి సుమారుగా ఒక 15 శ్లోకాలు ఉన్నాయి. అర్థం చెప్పను కానీ విని ఆనందిద్దాం, ఎందుకంటే మహిమాన్వితము గనక. ఓమీశాన నమస్తేస్తు మహాదేవ నమోస్తుతే, నమోస్తు సర్వవిద్యానాం ఈశాన పరమేశ్వర, నమోస్తు సర్వభూతానాం ఈశాన వృషవాహన, బ్రహ్మణోధిపతే తుభ్యం బ్రహ్మణే బ్రహ్మరూపిణే, నమో బ్రహ్మాధిపతయే శివం మేస్తు సదాశివ ఓంకారమూర్తే దేవేశ సజ్జోజాత నమో నమః. మొదటి ఈశాన స్థుతి అర్థమైపోయింది. ఆ ఈశాన మంత్రం తెలిసిన వారికి ఆ పదాలే ఇక్కడ శ్లోక రూపంలో వచ్చి అని అర్థమైపోయి ఉంటుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం, అవే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇందులో మనం చూస్తే ఈశ్వరుడు ఇక్కడ ఎలా కనబడుతున్నాడు అంటే సర్వ విద్యానాం ఈశాన, అంటే సర్వ విద్యలకు ఈశ్వరుడు అయిన, విద్యలకే కాదు ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములకు ఈశ్వరుడు. ఆయనే బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి, అంటే వేదములకు ప్రభు అయిన వాడు. బ్రహ్మశబ్దానికి వేదమని కూడా అర్థం ఉన్నది, వేదములకు ఆయన ప్రభు. సృష్టి ఆదయందు వేదరూపమైన జ్ఞానము ఆయన నుంచే వెలువడింది. నిన్న మనం చూసాం ఒక ఆవు వచ్చిందని, అదే వేదరూపమైన వాణి అని చెప్పుకున్నాం కదా. అలా ఆయన నుంచే వేదము, అంటే ఆయనే వేదముగా వెలువడ్డాడు, వేదములకు ఆయన ప్రభు. అలాగే బ్రహ్మణోధిపతి అంటే వేద చోదితమైన మంత్రములు కర్మలకు కూడా ఆయన పతి. బ్రహ్మణోధిపతి బ్రహ్మ, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ, ఆయన ఏం చేయాలి, శివోమే అస్తు, ఆయన నాకు శుభస్వరూపుడుగా అనుగ్రహించుగాక. ఆయన సదాశివుడు, ఈశానందుకే సదాశివుడు అని పేరు కూడా చెప్తున్నారు. సదాశివుడు అంటే ఎల్లవేళలో శుభస్వరూపుడే. ఆయన ఏ అక్షరం ద్వారా తెలియబడుతున్నంటే ఓం సదాశివోం అన్నారు. అందుకే ఇక్కడ ఓం ఈశాన నమస్తేస్తు అని ప్రారంభించారు. అలాగే సజ్జోజాతుల గురించి చెప్తూ సజ్జోజాత నమో నమః, ప్రపద్యే త్వాం ప్రసన్నోసి సజ్జోజాతాయ వై నమః, అభవే చ భవే తుభ్యం తథా నాతి భవే నమః, భవోద్భవ భవేశాన మాం భజస్వ మహాద్యుతే. ఆ మంత్రం అవే పదాలను తీసుకుని శ్లోకం అందించారు. అందుకే మంత్రాలు చదవలేకపోతున్నాను బాధక్కర్లేదు, స్తోత్రాలు చదివిన అవే చదువుతున్నామని తెలుసుకోవాలి. ఇలాగ రుద్రనామక మంత్రాలకు కూడా స్తోత్ర రూపంలో వ్యాసుడు అనుగ్రహించారండి. ఎందుకంటే వేదము లో భాగములకు మాత్రము సరైన సంస్కారాలతోనే చదువుకోవాలి, పోయిన సంస్కారములతో. అవి లేనటువంటి వారు తరించడం కోసం ఇలాంటి శ్లోకాలు వచ్చాయి. అందుకే శ్లోక రుద్రము మొదలైనవన్నీ వచ్చాయి. ఇది సంప్రదాయం, ఈ సంప్రదాయాన్ని పాటించాలి. ఫలితమా, ఏది మీరు శ్రద్ధగా చేస్తే అది వస్తుంది. శ్రద్ధగా ఈ శ్లోకములు చదివినా అదే ఫలితం వస్తుంది. అలాగే అనేక రకాల విష్ణు సూక్తాలని మహాభారతంలో విష్ణు సహస్రనామాలుగా ఇచ్చారు ఇక్కడ. అలాగే దేవీ సూక్తాలని దేవీ మహాత్యము అని చెప్పబడుతున్న చండీ సప్తశతి రెండు గ్రంథాల్లో శ్లోక రూపాలు ఇచ్చారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, ఇవన్నీ కూడా వేదములందున్న దేవీ సూక్తము యొక్క స్వరూపములే. ఇది వ్యాసుడు చేసిన గొప్ప ప్రణాళిక. అందులో ఈ యుగంలో ఎలా ఉన్నదంటే, వేదము చదువుకోవాలి అని చెప్పిన వారు కూడా వేదము చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉపనయన సంస్కారంలో ఉన్నవారు కూడా వేదాది విద్యలు అధ్యయనం చేయలేని పరిస్థితులు ఉన్నారు. అందుకు అందరికీ కూడా పురాణము ద్వారా తరించవచ్చు అని వ్యాసుని యొక్క ఉద్దేశం అండి. అందులో వేదముల్లో చెప్పిన రహస్యాలు పురాణాల్లో కథల రూపంలో చక్కటి బోధ చేస్తారు, సూక్తాల రూపంలో మళ్ళీ ఇచ్చేశారు ఇవన్నీ. ఇది పురాణ విజ్ఞానం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే అంశం. అలాగే ఇప్పుడు పంచబ్రహ్మ తత్వం అంతా ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. ఇది సద్యోజాత, సద్య అంటే వెంటనే అని అర్థం. సద్య జాత వెంటనే కలుగువాడు, అంటే ప్రార్థించిన వెంటనే భక్తులు ఎందు కలిగి అనుగ్రహించేవాడు కనుక సజ్జోజాత అని పేరు వచ్చింది. అందుకే సజ్జోజాతం ప్రపజ్యామి అంటే శరణు వేడుతున్నాను. ఆ శరణు ఎలా వేడుతున్నా అంటే సజ్జోజాతాయవై నమో నమః, ఆయన్నే నమః నమః అంటే మాటి మాటికి నమస్కరించి శరణు వేడుతున్నాను. భవే భవే నాతి భవే భవస్వమాం అన్నారు ఇక్కడ. అంటే భవే భవే, మళ్ళీ జన్మల జన్మల్లోకి నన్ను తీసుకెళ్లకుండా నా అతిభవే, భవే భవే నా అతిభవే భవస్వమాం, అంటే అతిభవే అంటే ఈ జన్మలకు అతిక్రమించిన స్థితిలో నన్ను చేర్చవయ్యా, అంటే ముక్తినివ్వవయ్యా అని అర్థం అండి. అతిభవే భవస్వమాం. భవోద్భవాయ నమః, సమస్త భవము అంటే సంసారాన్ని జగత్తుని నీ నుంచి ఉద్భవింపజేసిన వాడు నువ్వు, అందుకే నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇది కలిగించేవాడు నువ్వే గనక దీని నుంచి బయట పెట్టమని కూడా నిన్నే అడుగుతున్నాను. భవోద్భవాయ నమో నమః, అది ఆ మంత్రం. అలాగే తర్వాత వచ్చేటప్పటికల్లా వామదేవ నమస్తుభ్యం జ్యేష్ఠాయ వరదాయ చ నమో రుద్రాయ కాలాయ కలనాయ నమో నమః, నమో వికరణాయ కాలవర్ణాయ వర్ణినే,
బలాయ బలినాన్నిత్యం సదా వికరణాయతే బల ప్రమథనాయైవ బలినే బ్రహ్మరూపిణే సర్వభూతేశ్వరేశాయ భూతానాం దమనాయ చ మనోన్మనాయ దేవాయ నమస్తుభ్యం మహాద్యుతే. ఇదంతా కూడా వామదేవ స్థితిగా చెప్పబడుతుంది. ఇది కూడా వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కలవికరణాయ. ఇందులో లెక్క కడితే 9 శక్తులు ఉన్నాయండి ఇందులో. అవి వామ, జ్యేష్ఠ, రౌద్రి. వీటికి స్త్రీలింగ శబ్దాలు చేస్తే అన్ని అమ్మవారే. వామ, జ్యేష్ఠ, రౌద్రి. అక్కడ శ్రేష్ఠ అనేది అక్కడ స్వీకరించబడదు. జ్యేష్ఠలోనే శ్రేష్ఠ అంతర్లేను. అందుకే వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాల, కాళి, కలవికరణి, బలవికరణి, బల, చివరికి వచ్చేటప్పటికల్లా సర్వభూత దమన మనోన్మని. లలితా శాస్త్రంలో కూడా మనోన్మని నామం వస్తుంది. ఇది సాధన దశలో కూడా క్రమంగా ఒక్కొక్కటి దాటుతూ చివరికి సహస్రార స్థానం దగ్గర మనోన్మని, మనస్సు సంపూర్ణంగా లయమైన చోట మనోన్మని, ఆ స్థితిని వర్ణిస్తుంది. అంతేకాదు ఒక్కొక్క మంత్రంలో సృష్టి స్థితిలో ఇవన్నీ ఉన్నాయండి. వామదేవ అనే శబ్దానికి అర్థం ఏంటంటే, ఒక్కొక్కటి చెప్పుకుంటున్నామని ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఈశాన్ అయ్యింది, తర్వాత ఏం చెప్పాం, సజ్జోదాత అయ్యింది, ఇప్పుడు వామదేవానికి అర్థం చెప్తున్నాం. వామదేవ అంటే వామశ్చాసౌ దేవశ్చ వామదేవ అని అర్థం చెప్పారు. వామము అంటే అందము అని ఒక అర్థం. అందమైన దేవుడు అంటే చూడ్డానికి పరమ సుందరంగా ఉన్నాడు. శివుడికి సుందరేశ్వరుడు అని కూడా పేరు ఉంది కదా. అంతేకాదు వమనత్వాత్ వామహ అన్నారు. వమనము అంటే తన నుంచి బయట పెట్టుట, వెలిగ్రక్కుట అని అర్థం ఇక్కడ. అందుకే వామనుడు అని విష్ణువుకు పేరుంది. రెండిటికి ఒకటే అర్థం, వామనుడైనా వామదేవుడైనా ఒకటే. అదే శివునికి విష్ణువుకి కొన్ని పేర్లు బలం కలుస్తుంటాయండి. ఆయన హరుడైతే ఈయన హరి, శివుడైతే ఈయన కేశవుడు, చాలా కలుస్తుంటాయి. అదే శివకేశ్వరుల మధ్య బాధ భేదమేమీ లేదు. మీరు విష్ణు శాస్త్రం పట్టు చదివితే ఎన్ని శివనామాలు కనబడతాయో. శివశాస్త్రం చదవండి, విష్ణునామాలు కనబడకపోతే అడగండి. ఆ ఏకత్వం ఒకటే. పరమాత్మ యొక్క పేర్లు ఇవన్నీ కూడా గమని, ఒకటే పరమాత్మ, ఒక ఆయనకు అన్ని పేర్లు ఆయనవే. ఆ పరమాత్మను విష్ణువన్న శివుడన్న ఒకటే. అభేదభావం ఎప్పుడు ఉంచుకోవాలి. కనుక ఒకదాని ప్రాధాన్యం చెప్పినప్పుడు అది మనం తెలుసుకుంటున్నాం, ఇంకోటి చెప్పినప్పుడు దాని ప్రాధాన్యంగా చూస్తాం. కానీ ఇంకో దాన్ని ఇప్పుడు తక్కువ చేయకూడదు. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒకటికి 10 ఎందుకు చెప్తున్నానంటే, కలి ప్రభావం ఉంటే ద్వేషభావం ఏర్పడుతుంది. మనం ఉన్నదే కలిలో. కనుక ఎప్పటికప్పుడు భేదభావం మనలో మొలకెత్తకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒకదాని మీద భక్తి కలిగి భక్తి ఉద్రేకంగా మారగానే ఆవేశం వచ్చి మిగిలిన వాటిని అనడం తొందరపాటుతో జరుగుతుంది. ఆ తొందరపాట మనకెప్పుడు కలగకుండాగా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా వామన, వామదేవ రెండు కూడా వమనత్వాత్ తన నుంచి వెలుగ్రక్కుట, జగత్తంతా ముందు ఆయనలో అంతర్లీనమైంది అని సృష్టి సంకల్పించగానే నుంచి బయటకు వచ్చిందా లేదా? అదే ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయముతానై ఆ యకలంక సాక్షి యగు అంటూ గజేంద్రుడు చేసిన స్తోత్రంలో దీన్నే వివరించి చెప్పారు ఇక్కడ. కనుక వామదేవ అనే మాటకు రెండు రకాల అర్థాలున్నాయి. కనుక సృష్టిని వెలుగెక్కినవాడు వామదేవుడు. ఆ వెలుగెక్కినవాడు అన్నిటికంటే గొప్పగా ఉన్నాడు కనుక అన్నిటికంటే ముందున్నాడు కనుక జ్యేష్ఠుడు, గొప్పగా ఉన్నాడు కనుక శ్రేష్ఠుడు. వామదేవాయనము, జ్యేష్ఠాయనము, శ్రేష్ఠాయ, రుద్రాయనమ. రుద్రశబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం, దుఃఖమును పోగొట్టువాడు. అది రుద్రశబ్దానికి ప్రధానమైన అర్థం. రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతి న ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి అని రుద్రశబ్దానికి అర్థం లింగపురాణంలోనూ చాలా చోట్ల చెప్పారు. రుద్రశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయండి. ఇది పరమాత్మ యొక్క పేరు. దుఃఖమును దుఃఖ కారణమును పోగొట్టువాడు, ఇది ప్రధానమైన అర్థం. ఆనందస్వరూపుడు కాదండి, అందరిని ఏడిపిస్తాడు అందుకే పేరు వచ్చిందండి అని రోదనత్వాత్ రుద్రహ అని అర్థం కూడా చెప్పారు. అంటే ప్రళయకాలంలో సర్వజగత్తిని లోపలికి లాగేటప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది కదా, అందుకు రుద్రుడు అన్నారు. అంటే ఏడు పోగొట్టేవాడు ఆయన, ఏడు పిచ్చేవాడు ఆయన. ఇది ఎలాంటిదంటే ఒక ప్రభుత్వ లక్షణం అండి. ధర్మంలో ఉన్నవారిని అనుగ్రహిస్తాడు ప్రభుత్వం కూడా. ధర్మం తప్పితే శిక్షిస్తుంది, ఎందుకంటే ప్రభుత్వం యొక్క లక్షణం. ఆయన జగత్ ప్రభుత్వ నిర్వాహకుడైన ప్రభు ఆయన. ఆ కారణం చేతే రెండూ చేస్తాడు ఆయన. జీవులు కృత్యములు ఇచ్చేటప్పుడు రెండు రకాలు ఇస్తున్నాడు కదా. అంతేకాకుండా రుద్రశబ్దానికి అర్థం రుత్తనగా నాదము. ఆ రుదం నాదమును శబ్దమును బ్రహ్మదేవుడికి దదాతి మొదట ఇచ్చినవాడు అని అర్థం. అంటే వేదమే ఆ వేదనాదాన్ని ఇచ్చినవాడు అని అర్థాన్ని చెప్పారు. అలాగే రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయితీత రుద్రహ అని వైదిక నిరుక్తం. నాదాంతమునందు అమృత రూపుడుగా ద్రవించి ద్రవింపజేయువాడు అని అర్థం. ఇది యోగపరంగా మనం ఆలోచిస్తే ప్రణమంలో చివరికమ్మని నాదం ఎక్కడికి వెళుతుంది, అది సహస్రార స్థానానికి చేరితే
ఆ నాదాంతంలో అనుభవానికి వచ్చే భగవద్ అనుభూతి ఏదో అది రుద్రహ అన్నారు ఇక్కడ. రుద్ర శబ్దానికి ఎంత విశేషమైన భావం మనకి వేదము నుండి చెప్పబడుతుందని ఇంతవరకు మనం వివరించుకున్నాం. పెద్దానికి వైదిక అర్థాలు చెప్పుకోవాలి, మనకు తోచిన అర్థాలు చెప్పకూడదు. ఎవడైనా కోపం ఉంటే రుద్రంగా ఉన్నాడు అది కాదు రుద్రం అంటే. అసలు రుద్ర అనే మాట నేను ఇన్ని మార్లు అనడం, మీరు ఇన్ని వాళ్ళు వినడం చాలా గొప్ప విశేషం అండి. ఇక్కడ రుద్ర హృదయోపనిషత్తునే యజుర్వేదంలో ఉపనిషత్తు ఉంది. అందులో శ్రీ రుద్ర 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 ఇతి అన్నాడు. మూడు మార్లు రుద్రనామం పలికినట్లయితే సర్వదోషములు పోతాయని చెప్పారు ఇక్కడ. అంతే కదా, ఇంట్లో రుద్రనామం పలికితే వాస్తుగత దోషాలు కూడా పోతాయి. అది ఇంట్లో వాస్తు అన్ని క్షేమంగా ఉంటే రుద్రాభిషేకం చేసుకోమని రుద్రం చెప్పుకోమని చెప్తారు పెద్దలు. రుద్ర శబ్దమే చాలండి అంత విశేషమైనది. అది వామదేవాయనము జ్యేష్ఠాయనము శ్రేష్ఠాయనము రుద్రాయనమ కాళాయనమ కల వికరణాయనమ బల వికరణాయనమ. కాలస్వరూపుడైన కాలము అంటే అర్థము కలనత్వాత్ కాలః కలనము చేయుట అని అర్థం. కలనము అనే మాట చాలా మందికి తెలుసో లేదు కానీ సంకలనము అనే మాట వినుంటారు మీరు, కొన్ని పుస్తకాలు మీద ఉంటూ ఉంటుంది. తెలుగు మర్చిపోతున్న కాలంలో కొన్ని గుర్తు చేస్తున్నాం. సంకలనం అంటే అన్నిటినీ ఒక దగ్గర సమకూర్చడాన్ని సంకలనం. అలా ఎప్పుడో చేసిన కర్మ ఇప్పుడు అనుభవం రెండు కలిపాడు ఆయన. ఇలా ప్రతి జీవులకి వాళ్ళ కర్మలకు తగ్గట్టుగా కలనం చేస్తూ జగత్తులో దేని తర్వాత ఏది ఉండాలి ఎలా ఉండాలని ఒక సిస్టమ్ ఉందా లేదా, ఆ సిస్టమ్ పేరు కలనం. ఆ కలనం చేసేవాడు ఎవడో అతను కాలుడు. ఇది కాలశబ్దానికి అర్థం అండి ఇక్కడ. అందుకే కాలాయనమ. అది ఎలా చేస్తాడంటే కల వికరణాయనమ. వికరణం అంటే జల్లుట. ఈ జల్లడం అంటే ఒక రైతు పంటలో విత్తనాలు జల్లుతాడు, ఆ జల్లినప్పుడు ఏ విత్తనం ఎక్కడ పడాలి అక్కడ పడి మొలకెత్తుంది. అలాగా తన యొక్క కళలు తన యందున్న రకరకాలైన శక్తులని జల్లుతాడు లోకంలో. ఆ జల్లడం వల్ల వ్యాపిస్తాయి. అందుకని ప్రతి వారికి ఎవరికి ఏ బలం ఎంత ఇవ్వాలో ఇస్తాడు. అందుకే బల వికరణాయనమ. బలాన్ని కూడా జీవుల ఎందుకు జల్లుతాడు. కాలాయనమ కల వికరణాయనమ బల వికరణాయనమ బలాయనమ. ఆ బలం ఎక్కడిది, ఎక్కడి నుంచో తెచ్చి జల్లట్లేదు, తన బలాన్ని అంతా జల్లుతున్నాడు. బలం ఆయన యొక్క స్వరూపము. అది తర్వాత మాట బలాయనమ బల వికరణాయనమ బలాయనమ సర్వభూత దమనాయనమ. తర్వాత ఇంతవరకు చెప్తున్నది మొదట రామదేవాయతో సృష్టి ప్రారంభించారు, తర్వాత కలనం కాలము కలవికరణం బలవికరణం స్థితి చెప్పారు, తర్వాత సర్వభూత దమన బల ప్రమథనాయనమ సర్వభూత దమన బల ప్రమథనం. బలం ఇవ్వడమే కాదు బలంలో మార్పు తేగలడు. అంటే ఒకప్పుడు మహాశాండలాగా ఉన్నవాడు తర్వాత బలహీనుడు కూడా కాగలడు, బలహీనుడు ఉన్నవాడు బలవంతుడు కాగలడు. మనం ఒక్కొక్క రోజు పుష్టిగా ఉంటాం, ఒక్కొక్క రోజు బలహీనంగా ఉంటాం. ఇవంతా బల ప్రమథనం, బలంలో మార్పు చేయడం. ఇక్కడ అవి చేస్తారు. చిట్ట చివరికి సర్వభూత దమనాయ సర్వభూతముల్ని లయం చేయవాడు అంటే సృష్టి స్థితి లయ మూడు ఈ పేర్లలో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ మూడు పేర్లు ఒక్క పేర్లు పెట్టారంటే సృష్టి స్థితిలయ కారకుడు అని చెప్పారు. ఇవి ఈ శక్తుల్లో మన అమ్మవారు అన్నాం. అమ్మవారు ఎక్కడో లేరండి, శివుడు గురించి చెప్తున్నామంటే అమ్మ గురించి చెప్తున్నట్లే, ఇద్దరు వేరువేరుగా లేరు. అసలు శివుడు చెప్పడానికి దొరికేదంటే అమ్మే కారణం, లేకపోతే దొరకడు. వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంత మహేశ్వరం అన్నాం ఇక్కడ. ఎంత చెప్తున్నామంటే అంత శక్తి ఆయనకు ఉంది కనుక చెప్తున్నాం. లేకపోతే ఏం చెప్తున్నాం, శక్తి ఉంటే కదా పొగుడతాం, శక్తుల మీద ఏం పొగుడతాం. శక్తి ఆయన ఎందుంది, ఎవరున్నారు, ఆవిడ అమ్మ మరొకటి కాదు. శక్తి అంటే అమ్మవారే. అయితే ఈ శక్తి ఆయనకి స్వాభావికి, ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఆగంతుకము కాదు, ఆయన స్వాభావికి గనక శివశక్తుల మధ్య భేదం లేదు. నిన్నెవరో అడిగారు అమ్మవారు ఎప్పుడు వస్తారండి లింగ పురాణాలని, మొదటి నుంచి ఆవిడ వస్తూనే ఉంది, గమనించారే గనక. ఈ పేర్లకు స్త్రీలింగం పెడితే ఆయనే, ఆవిడే. అందుకే వామదేవాయనమో దగ్గర నుంచి వామదేవి నామములన్నీ మనకు కనబడతాయి. మనోన్మని ఎవరి నామం, మరి మనోన్మన ఆయనమ అన్నారు. మనోన్మన అంటే సృష్టి స్థితిలో అతీతమైన స్థితి పేరు మనోన్మన. అందుకే సర్వభూత దమనాయనమ మనోన్మన ఆయనమ. ఒక్క మంత్రంలో ఎంత పూర్ణత్వం ఉంది చూడండి. ఐదు మంత్రాల్లో ఐదింట్లో ఒక్కొక్కదానికి అంత శక్తి ఉంది. అందుకే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రయోజనం కోసం అనుష్ఠానం చేయడం అనే ప్రక్రియ కూడా మనం చెప్పుకున్నాం. ఇదంతా ఎవరి సంగతి, వామదేవుడి సంగతి. వామదేవి గురించి చెప్పిన తర్వాత మళ్ళీ మనం వస్తున్నది అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యో. ఇది చాలా విశేషమైన మంత్రమే. అఘోరము ఘోరము రెండు ఆయన స్వరూపం. ఇక్కడ బహువచనాల్లో చెప్పారు. బహువచనాల్లో నేను చెప్పినప్పుడు అనేక రుద్రులు ఆవిర్భవించిన సందర్భంలో ఈ మంత్రాలకు అర్థం చెప్పేసుకున్నాం. అఘోరేభ్య అథ ఘోరేభ్య. అఘోరం అంటే శాంతస్వరూపం, ఘోరం అంటే తీవ్రస్వరూపం, కోపస్వరూపం కాదు తీవ్రస్వరూపము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అఘోరము ఘోరము ప్రతి ప్రకృతిలో ప్రతిదానిలోనూ ఉంటుంది, మన శరీరంలో కూడా ఉంటుంది.
కొన్ని తీవ్రంగా ఉండాలి, కొన్ని సౌమ్యంగా ఉండాలి. ఒక మహాజలపాతం మనం చూస్తే భయం వేస్తుంది, అక్కడ దుమికేటప్పుడు పెద్ద చప్పుడుతో దుముకుతుంది, అది ఘోరం. కానీ కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా అది కింద మైదానంలో ప్రశాంతంగా ప్రవహిస్తుంది, అది అఘోరం. ఇప్పుడు ఏది బాగుంది? అక్కడ అలా ఉంటేగానే ఇక్కడ అలా ఉండదు. అలాగే శక్తి కూడా ఒక్కొక్కప్పుడు ఘోరంగాను ఒకప్పుడు అఘోరంగాను ఉంటుంది. ఈ రెండింటినీ మనం నమస్కారం చేసుకోవాలి. అందుకే అఘోరముల రూపములకు నమస్కారము, ఘోర రూపములకు నమస్కారములు. ఘోరతరేభ్య, ఘోరములకు డిగ్రీస్ ఉంటాయి. అలా ఘోరముగా ఘోరతరముగా ఉండే రూపములకు కూడా నమస్కారము. అంతేగాని నువ్వు ఘోరం వద్ద అఘోరమే చూపించని అడగకూడదుట. ఘోరమైన అఘోరమైన ఉండని, ఆ రెండు మనకు శివంగా మారితే చాలన్నాడు. అందుకే ఈ మూడు గుర్తుపెట్టుకోనండి, ఘోరం అఘోరం శివం. ఫిలాసఫీ అంతా దీంట్లోనుంది. మన సృష్టిలో మన అనుభవాలన్నీ రెండే, ఘోరం అఘోరం, అంతే కదా. ఒక్కొక్కప్పుడు రోజులు ఘోరంగా జరుగుతాయి, ఒక్కొక్కప్పుడు అఘోరంగా జరుగుతాయి. మన చుట్టూ ఉన్న పంచభూతాలు కూడా ఒక్కొక్కప్పుడు ఘోరము, ఒక్కొక్కప్పుడు అఘోరము. హాగా వాన పడుతుందని వానావాన వల్లప్ప అంటే తర్వాత వానంలో తడిసి వచ్చే బాధలు ఉంటాయి. కనుక సృష్టిలో ప్రధానమైన రెండు ఉంటాయి. అలాగే మనం ఎంతో ప్రేమగా అఘోరమని చేర్చుకున్న మనుషుల వల్ల కూడా ఘోరమైన అనుభవాలు జరుగుతుంటాయి లోకంలో. అందుకే ఎప్పుడు ఈ మంత్రం చాలా అవసరమే. ఘోరం అఘోరం ఉండని స్వామి, కానీ అది నాకు శివంగా మారిపోతే బాగుంటుంది అన్నాడు. శివం అంటే శుభం, మంగళం, క్షేమం, శాంతి. ఇది అద్భుతమైన భావం. అందుకే ఇదే మాట తీసుకుని సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాన్ని తైరక్షాస్మాం తథాభువం అంటూ అమ్మవారి సప్తశతులు ఇదే లేదా నవశతులు ఇదే మంత్రం చెప్తారు. అసలు పుస్తకం పేరు దేవీ మహాత్మ్యం. తను కొందరు 700 మంత్రాలు చేశారు సప్తశత అన్నారు, కొందరు 900 మంత్రాలు చేసి నవశతి అన్నారు. సంప్రదాయాలు ఎవరు ఇవ్వారు గౌరవిద్దాం. కానీ వ్యాసుడు మాత్రం సప్తశతం లేదు నవశతం లేదు దేవీ మహాత్మ్యం అన్నాడు. అందులో చెప్పిన మంత్రం చెప్పుకున్నాం. నీ సౌమ్య రూపములు ఏమున్నాయో సౌమ్యాని యాని రూపాన్ని, అలాగే యాని చాత్యంత ఘోరాన్ని, నీ అత్యంత ఘోర రూపములు ఏమున్నాయో ఆ రెండిటితో మమ్మల్ని కాపాడమ్మా అన్నారు. అంటే శివుని ప్రార్థించారు, అమ్మని ప్రార్థించారంటే ఈయన వేషాలు ఆవిడ వేషాలు ఒకటే. అంటే ఆయన ఎక్స్ప్రెషనే అమ్మవారు, అమ్మవారు అంటే శివుడు ఎక్స్ప్రెషన్, అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక ఇవన్నీ శివస్థుతి అంటే శక్తిస్థుతే. కానీ ఘోరాఘోరములు రెండూ మనకు శివంగా మారాలి. కానీ ఘోరమైన అఘోరమైన ఉండని నా కర్మ కొద్ది వచ్చే అవి నాకు శివంగా మార్చేయాలి. అల్టిమేట్గా పరిణామంలో అది శివంగా మారిపోవాలి. అంతే కదా, శివం చూడగలిగితే ఘోరము అఘోరం కూడా శివంగానే గోచరిస్తుంది. శివభక్తుడికి ఘోరం కూడా శివంగా మారిపోతుంది రండి. ఈ మాటని ధూర్జుడు చెప్తాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలము శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారము అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరము శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు మహానుభవుడు. చెప్పాడు ఇందులో ఫిలాసఫీ ఉందండి. దీన్ని మూక కవి అమ్మవారితో చెప్తూ శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షిత పురుషా విపినం భవన మమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అని అత్యద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. అంటే ఘోరము అఘోరంలో శివుడు ఉన్నాడు అని మీరు భావించారనుకోండి, అప్పుడు ఘోరం అఘోరం కనబడదు, శివుడే కనబడతాడు. ప్రతి ఘోరంలో శివుడు ఉన్నాడు, ప్రతి అఘోరంలో శివుడు ఉన్నాడు అన్నప్పుడు నీకు అంత శివుడిని చూసి ఆనందిస్తుంటావు. అప్పుడు నన్ను కనిపెట్టేశాడ్రా బాబు అని తెలుసుకుని ఆయన ఘోరం నుంచి కూడా శివుని ఇస్తాడండి ఇక్కడ. అదే ఆయన చేసినటువంటి పని. అంటే దీనికి సాధారణంగా ఉపమానం చెప్తుంటాం, ఒక తండ్రి పిల్లాన్ని ఆడించడానికి ఒక పులి మాస్క్ వేసుకుని, ఎంత మాస్క్ వేసుకుని కళ్ళ ముందు రంధ్రం పెట్టుకోవాలి చూడలేదు కదా, పెట్టుకుని వ్యాని బెదిరిస్తున్నట్ట పిల్లాడు అమ్మ అమ్మ అంటున్నాడు. కానీ పిల్లాడు కొంతసేపటికి మాస్క్ నుంచి కళ్ళు చూశాడు, నాన్న నువ్వా అన్నాడు. అనగానే మాస్క్ తీసి ఎత్తేసుకున్నట్ట ఆయన ఇక్కడ. అలాగా ఘోరం అఘోరం మాస్క్ పెట్టుకున్నా కళ్ళు శివుడేనండి. ఆ ప్రేమ అలా ఉంటుంది ఆయనది, అది చూడగలగాలి. ఇది భక్తులు ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా ప్రహ్లాదు ఉన్నాడు. అందుకే ప్రహ్లాదుని నిప్పులో తోసినా నీటిలో తోసినా హాయిగా తేలిపి వచ్చాడు. ఆ నిప్పు నీరు హిరణ్య శివుడు కనబడ్డాయి, విష్ణువు కనబడ్డాడు ఆయనకి ఇక్కడ. అంటే శివకథలో విష్ణు కథను చెప్పారంటే తత్వం ఒక్కటే, అది తెలుసుకోవాల్సింది, రెండింటికి ఒకటే. అలా ఉన్నటువంటి వారికి భేదాలు ఎక్కడ ఉంటాయ్యా? అందుకే రెండింటి యందు శివుణ్ణి చూసిన వారికి ద్వంద్వాతీత స్థితిని పొందగలరు. అది ఘోరాఘోరంలో ఇంత అందమైన భావం అనేది. అది ఘోర రూపములతో అఘోర రూపములతో ఘోర ఘోరతర రూపములతో ఉన్న రుద్రులందరికీ నమస్కారము అని చెప్పారు ఇక్కడ. ఇదో మహామంత్రం. దీనివల్ల అనేక పాపాలు దుఃఖాలు పోతాయి. ఎందుకంటే ఘోరములు పాపములు దుఃఖములే. మనం దుఃఖాలే ఘోరమని అంటాం, కానీ అవి తెచ్చుకోవడానికి చేసిన పాపాలు ఇంకోటి చేస్తే ఘోరంగా కనబడుతుంది. అవి ఎంత ఘోరం చేశాడండి, మనం చేసే ఘోరాలు మనకు తెలియవు, కానీ ఫలితాలు మాత్రం ఉంటే ఏం చేస్తాం? కానీ ఘోరములైన పాపములు పోవాలి అంటే ఈ అఘోర స్వరూపుణ్ణి చేయాలి. కానీ ఆయన పేరు మాత్రం అఘోరమే చూడండి. ఈ మంత్రం
అఘోరేభ్యో అఘోరేభ్యో అన్నాం. ముఖం పేరేమిటి? అఘోరముఖం అన్నాం. అంటే శివుడు ఎప్పుడు అఘోరుడే, అది గొప్ప మాట. అది అఘోరముఖం దక్షిణం వైపు ఉందిట, అందుకే అఘోరముఖానికి నమస్కారము అని చెప్పారు. రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తే నమాం పాహి నిత్యం అంటూ శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. నీ దక్షిణ ముఖం ఏముందో దానితో నన్ను అనుగ్రహించవయ్యా అన్నాడు. దక్షిణ ముఖం అదే దక్షిణామూర్తి స్వరూపము, అది అఘోరము. అఘోరము జ్ఞానం వల్లే లభిస్తుందండి. ద్వంద్వాలు చూస్తున్నంతసేపు ఘోరము అఘోరము, ద్వంద్వాతి స్థితి అసలైన అఘోరం అంటే శాంతం, శాంతం శివం ఆ స్థితి వస్తుంది. అది అఘోరా పాపకాశిని తయా నస్తను వాసంతమయా గిరిశంతాభితాకశీహి రుద్రలు మనం చెప్తున్నాం. ఆ అఘోర స్వరూపమే నాకు అంత అన్ని వైపులా కనబడుగాక అని భావిస్తున్నారు. ఆ మంత్రం చెప్పి అఘోర ముఖం అని చెప్పారు. ఇంకా ఈశాన ముఖం చెప్పాం. సజ్జోజాత అయింది వామదేవి తత్పురుష. తత్పురుష అనేది ఏ గాయత్రి, దేవతా గాయత్రులు అన్నిటికీ ఉంటాయి. దేవతా గాయత్రులు అని వేదం చెప్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒక గాయత్రి చాలా మందికి తత్సవితృవరేణి అని తెలుసు. అది ఉపనయనాది సంస్కారములను గురువు ద్వారా పొందుతాం. మిగిలిన దేవతలకు కూడా గాయత్రి ఉంది, అంటే అందరూ దేవతలు గాయత్రి స్వరూపులే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తన్మంత్రానికి ఆ నియమాలు పెట్టారు. నియమాలు లేకుండా అందరూ చేసుకోవడానికి ఆ గాయత్రి స్వరూపమే శివకేశవాది రూపాల్లో మనకు లభిస్తుంది. ఇక్కడ ఇది రుద్ర గాయత్రి. ఈ తత్పురుషతో అనేక గాయత్రులు ఉన్నాయి. తత్పురుష విద్మహే వక్రతుండే దేమి ఇత్యాదులు మనకు గోచరిస్తూ ఉంటాయి. తత్పురుష తచ్చబ్దమే పురుష రూపంతో గోచరించింది అయ్యా అన్నాడు. ఇక్కడ తత్ అంటే తత్సవితర్వణ్యంలో తత్, చితిహి తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి అన్నాం కదా. తత్పదం అంటే అనిర్వాచ్యమైన పరమాత్మ అని అర్థం. ఇక్కడ అనిర్వాచ్యమైన పరమాత్మయే పురుషుడు. పురుషుడు అంటే పూర్ణత్వాత్ పురుష, ఇది అర్థం. ఇక్కడ అంటే అనిర్వాచ్యమైన పరమాత్మ అంటే మాట కందని తత్వము తత్, ఆ తత్వమే పురుష రూపంగా ఉంది. అందుకే తత్పురుషాయ విద్మహే, ఆయన మహాదేవుడు. దేవతలు ఎందరో ఉన్నారు, దేవతల్లో ఒకడు కాడు ఆయన. అని యో దేవానాం ప్రథమం పురస్తాత్ అని ఉపనిషత్తు చెప్తుంది. దేవతలందరిలో ముందున్నాడు. అందుకే ప్రథమో దైవ్యో భిషక్ అనే మంత్రం కూడా ఉంది. దేవతలకు కూడా అంతర్యామైన, అందుకే దేవతల్లో ఒకడు కాదు, దేవతలకే దేవుడు కనుక మహాదేవుడు దేవదేవుడు అని పేరు ఆయనకి. తన్నో రుద్ర ప్రచోదయత, ఐదు ముఖాలు రుద్రుడే కనుక రుద్ర శబ్దం అన్నింటిలో సామాన్యం. ఐదు ముఖాలు చెప్పేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం. కానీ పంచముఖ తత్వాన్ని మనం చెప్పుకుని ఇదంతా చెప్పి ఇది వింటే చాలయ్య ధన్యత వస్తుంది అని చెప్పారు. జ్యేష్ఠాయ చైవ శ్రేష్ఠాయ రుద్రాయ వరదాయ చ కాళహంత్రయ నమస్తుభ్యం నమస్తుభ్యం మహాత్మనే అంటూ బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం ఇంత చక్కగా వివరించారు. అయితే అటు నుంచి ఈశాను నుంచి ఒక ఆవు వచ్చిందని చెప్పాం. ఆవు ఎవరు? శక్తి అమ్మవారే. అదే అమ్మవారిని ధేను రూపంలో ఉపాసించడం, దీన్ని ధేను సరస్వతి అనే ఒక మంత్రశాస్త్రంలో విషయం ఉంది. అదే ధేనుర్వాక్ అస్మాన్ ప్రసిష్ఠతయితు అంటూ సరస్వతి సూక్తంలో కూడా దీన్ని చెప్తున్నారు. అది అజామేకాం లోహితాం శుక్ల కృష్ణాం విశ్వసృజాం సృజమానాం సరూపాం విశ్వరూపాం గాయత్రీం గాం అని శ్వేతాశ్వపదృష్టి మంత్రము ఇక్కడ కనబడుతుందండి. ఈశానం నుంచి అలాగే ఆవచ్చింది, తత్పురుషుడి నుంచి ఆవచ్చింది అని నేను చెప్పిన కథ ఒకసారి గుర్తు తెచ్చుకుంది. అంటే అమ్మ గౌరవతల్లో గోచరించింది అన్న, అది నా యొక్క శక్తి అన్నాడైనా రుద్రాణి అని ఇవిడికి పేరు అన్నాడు. రుద్రశక్తి రుద్రాణి, శివశక్తి శివ, శంకర శక్తి శాంకరి, శంభుశక్తి శాంభవి, అంతే కదా అన్ని ఆ తల్లే. ఆ తల్లికి రకరకాల పేర్లు మనం నిన్ననే మనం చెప్పుకున్న అజా జన్మలేనిది, అదే లోహిత శుక్ల కృష్ణాం ప్రకృతి స్వరూపిణి గనక. లోహిత అంటే రజోగుణ స్వరూపిణి, శుక్ల అంటే సప్తగుణ స్వరూపిణి, కృష్ణ అంటే తమోగుణ స్వరూపిణి. ఈ మాయ ఎప్పటి నుంచి ఉంది? దానికి ఆదును వెతకలో, అందుకే అజాం. ఎన్ని మాయలు ఉన్నాయి? ఒక్క మాయకే ఇంత ఉంటాను మనం. ఎన్నో మాయలు అయితే మరొక కన్ఫ్యూజను, ఎన్నోలా కనబడ్డమే మాయ. అందుకే ఏకాం అని చెప్పారు ఇక్కడ. ఇది ఈ మంత్రం ఎలా ఉంటుందో అలాగే ఆ దివ్యవాణి రూపంతో ఉన్న గోవుని చెప్తూ దీన్ని గౌరీ అని, మాయ అని, విజయ అని, కృష్ణ అని, హైమవతి అని, ప్రధానమని, ప్రకృతి అని పేర్లతో తత్వచింతకులు పిలుస్తారు అని చెప్పారు. ఇప్పటి వరకు మళ్ళీ నిన్న మనం చివరిగా మిగుల్చుకున్న దాని యొక్క విస్తారం తెలుసుకుని పంచముఖ తత్వం గ్రహించాం. ఈ పంచముఖాలుగా అంటే పంచముఖాల్లో చెప్పిన మంత్రమే తన స్వరూపంగా కలిగినటువంటి శివలింగానికి నమస్కారం. కానీ శివలింగం అంటే ఈ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో సూత పౌరాణికుని సౌనకాది మహర్షులు అడుగుతున్నారు, అంత బాగుంది అని నువ్వింతవరకు లింగావిర్భావం అని వింటూ ఉంటామే దాని గురించి చెప్పలేదు, అది తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాడు. ఇక్కడ ఇంతవరకు లింగతత్వం లింగస్వరూపమైంది,
అసలు లింగారాధన ఎలా మొదలైందో తెలియాలి కదండి. లింగారాధన అందరం చేస్తున్నాం, అందరం ఎందుకు చేస్తున్నాం, పెద్దలు చేశారు కనుక. పెద్దలు ఎలా చేశారు, దీనికి ఆది ఉంటుంది కదా. ఎక్కడ లింగమును కాదు లేదు కానీ లింగ పూజ కాదు ఉంది. ఎవడో ఒకటి మొదలు ప్రారంభిస్తాను కదా మన దాకా వచ్చింది. ఎవరు ప్రారంభించుంటారు, ఎలా ప్రారంభించుంటారు, అసలు లింగతత్వ ఆరాధన అనే జ్ఞానం ఎలా వచ్చింది, ఇవన్నీ చెప్పడానికి గాను సూత్రులు వారు చెప్తూ ఇప్పటి వరకు విన్న సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ అనే పంచబ్రహ్మ ప్రాదుర్భావం లేదా పంచబ్రహ్మ వృత్తాంతం నేను మీకు సంగ్రహంగా చెప్పానన్నాడు. ఇంత చెప్పి ఎవరైతే దీన్ని పఠిస్తారో, వింటారో, వినిపిస్తారో వాళ్ళు శివానుగ్రహ పాత్రులై ప్రారంధాంతమును శివ సాహిత్యం పొందుతారు అన్నారు. ఇక్కడ ప్రారంధాంతము అంటే ఈ కర్మ ఏదో తెచ్చుకున్నారు కదా అయిపోయాక తప్పకుండా శివ సాహిత్యం వస్తుంది. ఇది పంచబ్రహ్మల యొక్క గాథ. దాన్ని తత్వ సహితంగా చెప్పుకునే భాగ్యం వెంకటేశ్వర స్వామి మనకి వాళ్ళ కల్పన చేశాడు. ఈ శనివారం నాడు ప్రదోషకాలంలో మనకి లభించినటువంటి ఒక అనుగ్రహంగా భావిస్తూ ఇప్పుడు లింగం గురించి మాట్లాడారు. లింగం గురించి నేను మొదటి రోజే చెప్పాను చాలా. లింగం అలింగం, లింగమని దేనికి ఎందుకన్నారు అంటే పరమాత్మను మాటి మాటికి గుర్తు చేసేది లింగం. లింగం అంటే గుర్తు చేయున్నది, ఇది చూడగానే అది తెలుస్తుంది, అలా తెలియజేసేదాన్ని మనం లింగం అంటున్నాం. ఇది సాధారణ అర్థం, ఇది చెప్పుకున్నాం. ఇక లింగ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి, అది లింగావిర్భావం తర్వాత చెప్తాను అంటున్నాను. అయితే మన రుద్రుడి నుంచి అనేక శక్తులు రావడం కాదు ముందే చెప్పారు, అంతకంటే ముందు కదా ఇప్పుడు చెప్తున్నారు. మొట్టమొదట ఎప్పుడైతే పరమాత్మ సంకల్పం జరిగిందో ఆ సంకల్పం చేత ఈ జగత్తునంతటినీ బీజీ అయిన శివుడు, యోని అయిన విష్ణువు, బీజమైన బ్రహ్మ, గుర్తుందా మొదటి రోజు రెండో రోజు చెప్పుకున్నాం. కనుక పరమాత్మ యందు ఈ వాక్యం బాగా గుర్తు పెట్టుకుంటే మీరు అందరికీ సమాధానం చెప్పవచ్చు. ఈ సృష్టి వ్యక్తము కాకముందు ఇదంతా ప్రకృతి, మూల ప్రకృతిగా ఉంది ప్రధానమని. అది ఈశ్వరుని ఆశ్రయించుకుంది, ఆయనలో లీనమైంది. దాంట్లో సృష్టికి కావాల్సిన బీజాలన్నీ ఉన్నాయి. అలాగే అంత చెట్టుకి విత్తనం ఎలా మూలమో, ఇన్ని రకాలుగా విస్తరించిన సమస్త విశ్వమునకు మూలమైన బీజం వంటిది ప్రకృతి. దాని యందు శక్తి, ఈశ్వర శక్తి ప్రసరిస్తేనే అవుతుంది కదా. కనుక అది ఈశ్వరుని ఆశ్రయించుకున్నది. కానీ ఈ బీజములన్నీ ఎవరి యందు ఉన్నాయో వాడు ఈశ్వరుడు. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది తర్వాత ఎక్స్ప్లెనేషన్ మీకు పనికి వస్తుంది. ఇవన్నీ ఆయన ఎందున్నాయి. ఎప్పుడు సృష్టి ఏర్పడక ముందు ఆయన ఎందున్నాయి. అందుకే సృష్టి అంతా లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఈ మాట మళ్ళీ ఉపనిషత్తుతో చెప్తోంది. అది మొదటి రోజు చెప్పుకున్నాం. యదా తమస్తన్న దివాన రాత్రి నసన్న చాసత్ శివయేవ కేవలహ అన్నాడు. శివుడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి, బీజములన్నీ ఆయనలో ఉన్నాయి. నీకు తెలియదు అది, ఎందుకంటే నువ్వు బీజాల్లో ఒకటి, బయటకు రాలేదు ఇంకా. అందులో ఉన్నాయి, ఉంటే కానీ రాదు ఏది. అది లేని దాని నుంచి ఏది రాదు, ఉన్నదాని నుంచి అన్ని వస్తాయి. కానీ ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఆయనే ఎప్పుడు ఉండేవాడు అంటే శివ అని అర్థం అండి. శేతే ఇది శివ, శేతే అనే మాటకి ఉండువాడు అర్థం. ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడో ఒకప్పుడు ఉంటే ఫలానా అప్పుడు ఉన్నవాడు అనేవాడు, ఉన్నవాడు అనేసారు అంతే. ఉన్నవాడు అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్, ఇది మాట ఇక్కడ. ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ అంటే సత్. అదే శివుడు అనే మాటకి ఇంత గొప్ప అర్థం ఉంది. శుభము, మంగళము, క్షేమము ఇన్నిటితో పాటు ఈ అర్థం కూడా తెలుసుకోవాలి. ఇన్ని అర్థాలు ఉన్నాయి గనక శివ అనే ఒక్క పదం చాలండి మంత్రంగా మనల్ని అనుగ్రహించడానికి. అన్ని అర్థాలు దానిలోనూ కనబడుతున్నాయి. అలాంటి ఈ శివుడు సృష్టికి ముందు ఉన్నాడు. ఆయన యందుండి తర్వాతది సృష్టి యందు ప్రవర్తించింది. ఇది మనం చెప్పుకున్నట్టు కథ. అలా వచ్చినప్పుడు మొట్టమొదటిగా నారాయణుడు, నారాయణ నాభీకమల నుంచి బ్రహ్మదేవుడు వ్యక్తమయ్యారు. వ్యక్తమవగానే బ్రహ్మకి నేను ఎక్కడి నుంచి వచ్చానని ప్రశ్న వచ్చింది. వచ్చి ఒకసారి చూసుకున్నాడు. ఓహో, నేను ఒక్కడనే కనబడుతున్నాను కానీ నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాడు అంతే. కనుక నేను నా అంతటి నేనే కలిగాను, నన్ను మించిన వాళ్ళు లేడు అనుకుని వచ్చేప్పుడు కింద చూశాడు, పద్మం కనబడింది. ఓహో, ఇది ఒకటి ఉందన్నమాట, నాకంటే ముందు పద్మం ఉంది, పద్మం మీద కూర్చున్నాను కదా అనుకున్నాడు. అని పద్మం కొంతసేపు ఆలోచన చేశాడు, తపస్సు చేశాడు. తర్వాత అప్పుడు పద్మం కిందది కనబడింది. అంటే తపస్సు చేస్తే కానీ వెనక్ కారణం తెలియబడదు. వెనక్ కారణం చూశాడు, చూడగానే నాళం కనబడింది. జాగ్రత్తగా నాళం ద్వారా కిందికి వెళ్ళాడు. చూస్తూ విష్ణువు కనపడ్డాడు. ఇక్కడ ఈయనవుడు, ఈయన నాకంటే ముందున్నాడా, నేను వచ్చిన తర్వాత చూశాను కనుక ఆ తర్వాత వీడన్నట్టు. ఇక్కడ అనుకోవడానికి ఏముంది అనుకుని ఎన్నైనా ఎన్నైనా అని లేపెట్టాయి. ఆయన ముద్దు నిద్ర కాదు, యోగ నిద్ర. అన్ని తెలిసి ఆయన ఇంకా సృష్టి పని పడలేదు కదా అని కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఇక్కడ ఆయన లేచి ఎన్నైనా బాగున్నావన్నట్ట, ఈయన నాయనా లే అన్నాడు. ఆయన ఎన్నైనా బాగున్నావన్నట్ట. ఈ నాయన అనే శబ్దం చాలా చమత్కారమైనది. తండ్రిని నాయన అంటారు,
పిల్లాన్ని ఎన్నైనా అంటారు. ఇక్కడ నువ్వే ఉద్దేశంతో అన్నావు నాయనా అని అడిగాడు. సంస్కృతంలో వత్స అని అంటారండి ఈ శబ్దాన్ని. ఏ ఉద్దేశంలో అన్నావు అంటే ఏం లేదు పిల్లాడు కదా అందుకు నాయన అన్నాడు. నేనన్నది అదే ఉద్దేశంతో నిన్ను. కానీ ఎవరు ముందు ఎవరు ముందు అంటే పిచ్చిన ఆయన నేను ముందు తర్వాత నువ్వు వచ్చావు అన్నాడు. మళ్ళీ పిచ్చిన ఆయన అని పిలిచి ఇదే చెప్పాడు. చెప్పగానే ఎవరు ముందు ఎవరు గొప్ప ఇదే వచ్చింది అంతా నా వల్లే ఉందయ్యా ఇంక దేని వల్ల లేదు అని చెప్పుకున్నారు. అనగానే నేనే గొప్ప నేనే గొప్ప అని వాదన మొదలైందండి. వాదన మొదలయగానే ఆయనకు కొన్ని శక్తులు నేను శక్తులు ఉన్నాయి. ఈ శక్తులతో ఘర్షణ మొదలైంది. మొదలయ్యే ఘర్షణ అదేమిటో ఇంకా సృష్టి పూర్తి ఆకృతి తీసుకుని అందరూ రాలేదు. కొన్ని కొన్ని భువనాలు మాత్రం సృజింపబడ్డాయి. జీవసృష్టి ఇంకా మొదలు కాలే. దేవతలు వచ్చారు ఇంకా ఈ గోల మొదలైంది. అప్పుడు ఆ దానితో అప్పుడప్పుడే అంకురిస్తున్న సృష్టికే దెబ్బతగిలేటట్టుంది వీడి యొక్క ప్రమాదం. కనుక చూస్తున్న దేవతలు ఎంతటా వ్యాపించి అన్నిటికీ మూలమే ఎవడున్నాడో వాడికి నమస్కారం అన్నారు. ఇక్కడ వాడు కనబడలే. కనబడ్డవాడు కనబడతాడా? వీటాన్ని కనబడితే వాడు సృష్టి అయిపోతుంది. కనబడిన వస్తువు ఉన్నాడు వినబడుతుంది ఆయనకి అన్ని అన్ని గమనించేవాడు. వెంటనే ఏతస్మిన్ అంతరే లింగం అభవయోచ్చావయోపుర వివాద శమనార్థం హి ప్రబోధార్థం చ భాస్వరం. ఆవయోహో అంటే ఈ కథ అంతా కూడాను బ్రహ్మ విష్ణువుల మధ్య జరుగుతున్నది. అందుకే వారు ఉభయుల మధ్య కూడాను ఒక మహాలింగం ఆవిర్భవించింది. ఈ కథ చాలామంది వింటూ ఉంటాం. దాన్ని లింగపురాణం ఎలా చెప్తుందో చూద్దాం. ఇది శివపురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉన్నది, ఇక్కడ ఉన్నది. కించిత్ భేదాలతో ఉంటుంది. తత్వదృష్టి మనం మళ్ళీ పరిశీలిద్దాం. తత్వదృష్టితో గమనిద్దాం. ముఖ్యంగా వాళ్ళ మధ్య ఒక మహాలింగం ఆవిర్భవించింది. ఎందుకంటే రెండింటి కోసం వివాద శమనార్థంచ అంటే వాళ్ళ మధ్య ఏర్పడిన వివాదం తొలగించడానికి, ప్రబోధార్థంచ భాస్వరం ప్రబోధం అంటే తెలివి కలిగించుటకు ఆవిర్భవించింది. అది ఎలా ఉన్నది అంటే ఇలా ఉందని వర్ణించలేమండి. జ్వాలామాలా సహస్రాజ్యం కాలానల శతోపమం. వేల కొలది జ్వాలామాలలతో కాలాగ్నిని ఏదో అంటారు ప్రళయకాలం వస్తుంది. అలాంటి వందల కొలది కాలాగ్నులు ఉన్నట్టుగా ఉన్నది. దానికి క్షయము వృద్ధి రెండూ లేవు. క్షయవృద్ధి వినిర్ముక్తం క్షయవృద్ధి వినిర్ముక్త క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్య అంత వర్జితం. దాని తత్వం చెప్తున్నాడు అంటే పరమేశ్వర తత్వం చెప్పడానికే మహాలింగం వచ్చింది వీటికి. అది క్షయా వృద్ధి లేదు. ఎందుకు లేదు చెప్పండి? క్షయం అంటే నాశనం, వృద్ధి అంటే పెరగడం. పరిపూర్ణం పెరగదు తరగదు ఒకేలా ఉంటుంది. అది క్షయవృద్ధి వినిర్ముక్తం అనే మాట. అయితే ఆది మధ్య అంతము లేదు. సృష్టికి ఆది మధ్య అంతము ఉన్నాయి కానీ పరమాత్మకి లేవు. అందుకే ఆది మధ్య అంతవర్జితం అనౌపమ్యం. అది ఇలా ఉంటుందని ఉపమానం చెప్పలేవు. ఏదో మన అగ్నిలాగా జ్వాలల్లాగా ఏదో అర్థం చేసుకొని చెప్పాం కానీ అలా కూడా ఉండదు. నీ ఊహకు అందదు. అనిర్దేశ్యం అంటే ఇలా నిర్దేశించి చూపలేనిది. అవ్యక్తం విశ్వ సంభవం తస్య జ్వాలా సహస్రేణ. అలాంటి మహాజ్వాలలతో ఒక స్తంభాకృతిలాగా ఏర్పడింది మహాలింగం. ఇంతవరకు వాళ్ళు గొప్ప అనుకుంటున్న వాళ్ళ మధ్య వాళ్ళ ప్రమేయం లేకుండా ఇది ఏర్పడింది ఎప్పుడో, ఇంకా ఇదేమిటా అని ప్రశ్న మొదలైంది. కొంతసేపు చూసి అబ్బురపడ్డారు. అబ్బురపడ్డ వాళ్ళు అప్పుడే ఏకాగ్రంగా నిష్ఠగా ఉంటే సరిపోతుంది. ఆ ఏకాగ్రత కుదరనివ్వనిది అహంకారం అండి. అది వచ్చింది బాధ. దానితో నువ్వు గొప్ప నేను గొప్ప అని ఇద్దరం ఇప్పుడు వివాదం పడ్డాం కదా, అది ఇప్పుడు తేల్చేద్దాం. ఎలా అంటే ఇదేదో మధ్యలో వచ్చింది కదా, దీని మొదలు తెలుసుకోవడానికి ఒకరు తుది తెలుసుకోవడానికి ఒకరు ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ఎవరు ముందు తెలుసుకుంటారో వారు గొప్ప. అది వాళ్ళు పరీక్ష పెట్టుకున్నారు. వాళ్ళకి వాళ్ళే ఇలాంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. మొదలుకి నారాయణ సిద్ధపడ్డాడు, పైకి వెళ్ళడానికి బ్రహ్మదేవుడు సిద్ధపడ్డాడు, ఉభయులు కూడా. విష్ణువు ఎలా తయారయ్యాడు అని చెప్తూ ఏవం వ్యాహృత్య విశ్వాత్మ నీలాంజన పయోపమం దశయోజన విస్తీర్ణం శతయోజనమాయుతం మేరు పర్వత వర్ష్మానం గౌర తీక్ష్ణాగ్రదంష్టినం కాలాదిత్య సమాభాసం దీర్ఘఘోణం మహాస్వనం. ఒక మహావరాహ రూపం ధరించాడు నారాయణమూర్తి. ఆ దివ్యమైన రూపం మేరు పర్వతం అంత ఉన్నది. అది 10 యోజనాల విస్తీర్ణము, 100 యోజనాల వెడల్పు కలిగిన గొప్ప రూపం వచ్చి ఉగ్రమైన దంష్టలతో జ్వాలలతో ప్రకాశిస్తూ గొప్ప ధ్వని చేస్తూ పొట్టి పాదాలతో కిందకు వెళ్ళిందటండి. ఇక ఈయనున్నాడే ఆయన వరాహం అసిత రూపం. నీలకాంతలతో ఉన్నటువంటి వరాహంగా ఆయన వెళితే అహం హంసత్వమాపన్న. ఈ కథ అంతా బ్రహ్మదేవుడు రికలెక్ట్ చేసుకుంటూ నారదుడికి చెప్పిన కథ అని చెప్తున్నారు ఇక్కడ. అహం నేను హంసగా మారి సుశ్వేత అంటే తెల్లని హంసగా మారి రెక్కలు అల్లలచ్చుకుంటూ మనోవేగంతో పైకి వెళ్ళడం మొదలుపెట్టాను ఇక్కడ. అలా నేను పైకి వెళ్తున్నాను అని కిందకి వెళ్తున్నాడు.
నాకు తుది కనబడలేదు, ఆయన మొదలు కనబడలేదు, ఇద్దరికి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఇందులో ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు గమనించుకుందాం. ఇక్కడ అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణువుల కంటే శివుడు గొప్పవాడు అనే భావం ఏర్పడితే మనం పొరపాటు పడ్డాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పురాణాల్లో కొన్ని కథలు చదువుతూ ఉంటే బ్రహ్మ గొప్పగా కనబడతాడు, మరికొన్ని కథలు చదువుతుంటే విష్ణువు గొప్పగా కనబడతాడు, కొన్ని చోట్ల శివుడు గొప్పగా కనబడతాడు. అంత మాత్రం చేత మన స్టేట్మెంట్ ఇచ్చకూడదు, అక్కడ తొందరపడితే అది పట్టుకుని అటు శైవులు ఇటు వైష్ణవులు నువ్వు గొప్ప నేను గొప్ప అని కొట్టుకుంటూ ఎప్పటికీ అవివేకం పోవట్లేదు. ముందు వివేకం వస్తే తర్వాత విజ్ఞానం వస్తుంది. వివేకమే ప్రశ్నార్థకమైతే విజ్ఞానం ఎప్పటికొస్తుందండి? అందుకే ఒకటే తత్వం ఇందులో చెప్తున్నది ఎంతో గ్రహించాలి. ఇందులో అద్భుతమైన తత్వం దాగి ఉంది. తత్వదృష్టి ఉంటే వివాదం ఉండదు. తత్వదృష్టి శివుడే చెప్తాడు, తర్వాత మనం చూస్తాం. ఇక్కడ బ్రహ్మ అంటే విష్ణువు అంటే రుద్రుడు అంటే సృష్టిగతమైన ఒక అహంకారం, స్థితిగతమైన ఒక అహంకారం అని చెప్పుకోవాలి. అహంకారం అంటే సృష్టి చేశానని ఒక భావము, నేను స్థితి చేశానని ఒక భావము, ఈ రెండు. నిజానికి ఈశ్వరుడే మూడు రూపాలతో ఉన్నాడని ముందే చెప్పేసుకున్నాం. ఈ అహం అనే దాని గురించి చూసుకోవాలి. ప్రతివాడికి ఏదైనా చేయగానే పొసెసివ్నెస్ ఏర్పడుతుంది, అదే అహంకారంగా మారుతుంది. ఇక్కడ మనమే ప్రశ్న వేసుకోవచ్చు, సృష్టి చేసే అహంకారం కానీ సృష్టి పాలన చేస్తున్న అహంకారం కానీ ఎంతవరకు ఉంటాయి? సృష్టి ఉండే వరకు ఉంటాయి, అంతే, ఇంకేమీ లేదు కదా. సృష్టి ఉండే వరకు అంటే లయం అయ్యే వరకు. అక్కడికి వెళ్ళేటప్పటికి రెండు అహంకారాలు లయమైపోవాలి. అక్కడ రెండు కూడా లయమైపోతాయి కదా, లయం అవుతుంది. లయకారు కూడా ఎవరు? మనం ఒక మాట చెప్పుకున్నాం, కరటం లేవడం సృష్టి, నిలవడం స్థితి, తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం లయ అన్నాం. అప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అనంతంలోకి వెళ్ళింది కదా, అనంతత్వంలో లయమైపోయి. ఇక్కడ ఒక్కసారి అనంతత్వం గుర్తుపెట్టుకుంటే పరిమితమైన అహం ఏమవుతుంది? ఇది చెప్తున్నాడు, సృష్టి చేసే అహంకారంగా స్థితి చేసే అహంకారం కానీ అనంతత్వాన్ని తెలుసుకుంటే ఒక్కసారి అణిగిపోవాలి కదా. అందుకే రెండు అహంకారాలు అణచడానికి అనంతత్వం మహాలింగంగా కనబడింది, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అప్పుడు అయినా అహం ఇంకా వదలలేదు, కనబడితే వదులుతుందా? అనుభవం వస్తే వదులుతుంది. ఇక్కడ కనబడడం వేరు, అనుభవం వేరు. అందుకే భగవంతుడు కనబడకూడదు, అనుభవానికి రావాలి. నీకు వేరుగా భగవంతుడు కనబడ్డావనుకో, ఈ అలంకారం ఎక్కడ చేసుకున్నావు స్వామి అని అడుగుతాం మనం కాసేపు అయ్యాక. అనుభవం వేరు, ప్రత్యక్షం అవడం వేరు. ప్రత్యక్షం అంటే అనుభవం. అందుకే శంకరులు అన్నారు, భగవద్ అనుభవం అంటే ఏమిటో లేదయ్యా, అఖండమైన ఆనంద రూపంలో వస్తాడన్నారు. ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిర్యమని అందమైన మాటలే చెప్పాడు. మొత్తానికి వాళ్ళు చూశారు, చూసి ఎప్పటికీ అంత కొనిపించట్లేదు. అంటే అనంతత్వ సంకేతం లింగం, లింగం ఇన్ఫినిటీ, అనంతం. అంటే మనం ప్రపంచం అనంతం అనుకుంటాం, దానికి కూడా ఒక అంతం ఉంటుంది. అదే అంతం చేసుకున్నవాడు ఇంకా అనంతుడు. అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పరమాత్మ గురించి చెప్పారు. ఆ పరతత్వ ప్రతిపాదన ఇందులో జరుగుతుందండి. ప్రతి సృష్టి స్థితి కాలానికి లొంగి ఉంటాయి. ఇది కాలానికి అతీతం. సృష్టి అంటేనే కాలం మొదలైందని అర్థం, అంతం అంటే కాలం పూర్తయిందని అర్థం, స్థితి అంటే మధ్యలో ఉంది. కానీ భగవంతుడు కాలాతీతుడు, కాలానికి అతీతమైన వాడు, సృష్టికి అతీతమైన వాడు, అనంతుడు. అనంతతత్వం కనిపిస్తుంది, జ్వాలలతో కనబడుతుందని మహా చైతన్య స్వరూపుడు. ఈ సృష్టి స్థితి లైలన్నీ దాని ఉంది వచ్చే రవ్వలండి, అలాంటి మహాజ్వాల. అయితే తుది మొదలు తెలుసుకోవడానికి వాళ్ళు తీసుకున్న రూపం చాలా బాగుంది, వరాహ రూపం తీసుకున్నాడు. వరాహం లక్షణం అంటే కిందకు తవ్వుకుంటూ వెళ్ళడం, హంస లక్షణం ఎగురుకుంటూ వెళ్ళడం. రూపాలు కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఇద్దరికీ దొరకలేదుట. ఆఖరికి ఇక్కడ ఏం చెప్పారంటే, ఇద్దరికీ తెలియలేదు ఎప్పుడో ఉన్న చోట కూర్చుని దానికి నమస్కారం చేశారు. అది తెలియాలండి, మన చేత కాకపోతే స్థిమితంగా కూర్చొని చేతనవ్వాలి. అక్కడ కూర్చొని నమస్కరించగానే ఒక్కసారి అందులో ఉన్న పరమాత్మ పంచముఖాలతో ప్రత్యక్షమయ్యాడు, ఇది వివరిస్తున్నారు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే లింగంగా వీళ్ళకేమీ అర్థం కాదు కనుక మాట్లాడారంటే ముఖం కావాలి, అందుకు ఆ రూపంతో వచ్చాడు. ఇప్పుడు ఈ కథను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అతను బోధిస్తాడు ఇక్కడ అంత తత్వాన్ని పంచముఖాలతో బోధిస్తాడు. అందుకే లింగానికి పంచముఖాలకు ఉన్న అనుబంధం ఇది. అక్కడ నుంచి మొదట వచ్చిన ఈశ్వరుని యొక్క ఆకార స్వరూపము పంచముఖాలు, నిరాకార స్వరూపము లింగం. నిరాకారం లింగం ఆకారం, రకరకాల ఆకారాలు ఉంటాయి, ఆకారాలు అనేకాలు. ఇప్పుడైతే పంచముఖాలు, మరొకప్పుడు దక్షిణామూర్తి, ఇంకోప్పుడు నటరాజు, మరొకసారి అర్ధనారీశ్వరుడు, ఇంకోసారి భైరవుడు, మరోసారి వీరభద్రుడు. ఇవన్నిటినీ రూపములు అంటారు, వీటికి సకలం అంటారు. నిరాకారములు, నిరాకారం ఇప్పుడు ఒకటి, దానికి నిష్కలం అంటారు. నిష్కలం సకలం అనే భేదం ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు కనబడింది నిష్కలతత్వం,
మొట్టమొదటి సకలతత్వం పంచముఖాలు అంటే ఏది నిష్కళతత్వమో ఆ తత్వాన్ని బోధిస్తూ సకల రూపం తీసుకున్నాడు. ఇక్కడ తీసుకుని మాట్లాడతాడు. ఇక్కడ మనం ఎన్ని ఎన్ని చూడొచ్చో లింగం గురించి చక్కగా గ్రహించగలిగే శ్రోతలు దొరకడం నా భాగ్యంగా భావిస్తూ అది వివేచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నది మొన్ననే చెప్పుకున్న ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్మృతి. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఆ లింగతత్వంలో విశేషించి కిందకి వెళ్ళడం పైకి వెళ్ళడం. ఇది మన ధ్యానంలో పరమాత్మను చూసే ప్రయత్నం చేస్తాం కదా, చేసినప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది ముందు ఆ స్థితి ఆలోచిద్దాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు వెంటనే అయితే గతంలో గెలిపోతాం లేకపోతే భవిష్యత్తులో గెలిపోతాం, అంతే ఉన్న చోట ఉండం. అవునా లేదా? లివింగ్ ప్రజెంట్ అని అది ఎప్పుడూ లేదు. యోగం అంటే ఏమిటో కాదు. ఒక మహాయోగి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తుంటారండి అంటే భోజనం చేస్తాను, తోట పని చేస్తాను, నిద్రపోతాను అన్నాడు. అది అందరూ చేస్తున్నాం కదండి, మీరు చేయట్లేదు అన్నాడు. మీరు ఒకటి చేసినప్పుడు అది చేస్తారు, అది చేయరు, నేను అదే చేస్తాను, అదే యోగం అన్నాడు. ఇది కొంచెం ఆలోచించాలి. అది భోజనం కాన్సన్ట్రేట్గా చేస్తానని చెప్పడం కాదు. ఇక్కడ లివింగ్ ప్రజెంట్ అండి, అది తెలియాలి. ఇక్కడ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, కింద లోకాల్లో ఉన్నాడు, పై లోకాల్లో ఉన్నాడు అంటే ఆయన అనంతత్వం తెలుసుకోవాలంటే నువ్వు అనంతుడు కానక్కర్లేదు, ఉన్న చోటే పట్టుకోవాలన్నాడు. ఇక్కడ అది తెలియాలి, ఉన్న చోట పట్టుకునే స్థితి ఉండాలి కదా. కానీ మన ధ్యానానికి కూర్చున్నప్పుడు తెలుస్తుందండి ఈ స్థితి. అయితే గతంకి వెళ్ళిపోతాం, మాల తిప్పడం మొదలు పెడుతున్నాం. పెట్టగానే గురువు మంత్రం ఇచ్చిన గతంలో సంఘటన గుర్తొస్తుంది. ఆ మంత్రం నాకు ఇస్తున్నప్పుడు పక్కన ఒకడు కూర్చున్నాడే వాడు అంత అసూయ పడ్డాడో, వాడికే నాకు ఎప్పుడూ పడుతుంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎక్కడున్నాడో, అమెరికా వెళ్ళిపోయాడో, విశాఖపట్నం ఉన్నాడో, ఏమిటో, వాడికి ఎంతమంది పిల్లలో, మాల మాత్రం వెళ్ళిపోతుంటుంది. ఉదాహరణగా చెప్పాం కానీ ఇలాగే తలుచుకుంటూ ఉంటాం. అయితే గతం, అవునా లేదా? రెండవది భవిష్యత్తు. భవిష్యత్తు అండి ఇచ్చారుగా నిజంగా ఫలిస్తుందా? ఆయన గొప్పవాడే కావచ్చు, మంత్రం గొప్పవాడు, నేను గొప్పదాన్ని కాదు కదా, అందుకే ఫలించదేమో. ఒకరు ఫలిస్తే ఏం చేయాలి, ఆ వచ్చిన శక్తిని ఎలా వాడుకోవాలి? మా ఆయనకి చెప్దాము వద్దా, చెప్తే ఆయన డైవర్ట్ చేస్తాడేమో దాన్ని. ఇలా ఏదో ఉదాహరణకి చెప్పాం కానీ ఇవే వెళ్తుంటాయి లేదా అని చెప్పండి. అందుకే భవిష్యత్తు వైపు మనం ఎలా వెళ్తామంటే రెక్కలు కట్టుకెళ్ళిపోతాం, అంచనాలు ఊహలు వేసుకుంటూ గతాన్ని తవ్వుకుంటూ వెళ్తాం. అందుకే ఇప్పుడు ఆ పదాలు అందమైన తెలుగు మర్చిపోతున్న గతాన్ని తవ్వుకుంటున్నారండి అంటారు. ఇక్కడ ఆ తవ్వుకోవడమే వరాహ లక్షణం, ఆ ఎగిరిపోవడమే హంస లక్షణం. ఇలా వెళుతూ అనంతత్వాన్ని నువ్వు చెప్పగలవా? ఎంత దూరం ఎగరగలవు చెప్పు నాకు. భవిష్యత్తు అండి అంతవరకు వెళ్తాం, ఎంతవరకు చచ్చే వరకు కూడా వెళ్ళలేము. ఆ తర్వాత ఇంకా పోయిందా, అప్పుడు కూడా పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. కనుక అది అంతులేదు. గతం ఎంత దాకా వెళ్తావు బాబు? పుట్టుకుదాకా వెళ్ళడమే కష్టం, మెమరీస్తో ఇంకా వెనకాల ఎన్ని జన్మలు, ఎన్ని జన్మల క్రితం ఇలా చేశారండి, ఎందుకు బాబు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాం, తెలిసేవి కావు, తెలుసుకునే ప్రయోజనము లేదు వాటి వల్ల. కనుకనే ఈ అనంతమైన కాలతత్వం గురించి ఆలోచించడం మాని ఉన్న చోట స్థిమితంగా కూర్చుని ఉన్న చోటే ఈశ్వరుని చూడు, అక్కడే ఉన్నాడు. అంత అగ్నున్న నీకెందుకు, నువ్వు ఎక్కడున్నావు అక్కడే దొరుకుతూ ఉంటే అస్థిమితం రాదు, అహంకారం రానిపోతుంది. ఇక్కడ ఈ కథలో అది అది అహంకారం మానేసి కూర్చుంటే అప్పుడు ఆయన కనబడ్డాడు, అంతవరకు కనబడి వచ్చారండి. ఇక్కడ పైగా వాళ్ళు అంతవరకు ఏమనుకున్నారంటే ఇది ఒక అగ్నిస్తంభం, అగ్ని అంటే జడం అంతే కదండి. మనం ఒక దీపం వెలిగించేసి ఏ పాప పనైనా చేస్తాం, ఎందుకంటే అది చూస్తుందో పెడుతుందో అంతే కదా. వీళ్ళు అలాగే అనుకున్నారు, అగ్నిస్తంభం అయితే అయింది కానీ ఏముంది అనుకున్నారు. కానీ అన్నీ గమనిస్తుంది ఈశ్వరుడు అంటే, కన్ను లేవు అన్నీ చూస్తాడు, చెవి లేవు అన్నీ వింటాడు, నోరు లేదు ఏదైనా మాట్లాడతాడు, కాళ్ళు లేవు ఎక్కడికైనా వెళ్తాడు, చేతుల్లో ఏదైనా పట్టుకుంటాడు అని ఉపనిషత్తు చెప్తుంది. మొత్తం చెయ్యి ఉంటే చెయ్యి ఎంత పట్టుకుంటే అంతే పట్టుకుంటుంది. చెయ్యి ఒక పెద్ద అడ్డు తెలుసా, అలాగే తీసేస్తే మరి ప్రమాదం, ఏది పట్టుకోవచ్చు. అంటే ఇంద్రియం వేరు, ఇంద్రియ శక్తి వేరు. ఈశ్వరుడు ఇంద్రియాలకు పరిమితుడు కాడు. అమ్మ ఈశ్వరుని ఇంద్రియాల్లో ధ్యానం చేస్తున్నామంటే ఆయన ఇంద్రియాలు ఇంద్రియాలు కాదు, ఇంద్రియ శక్తులు, అది తెలుసుకోండి. రెండుకి అది తేడా. ఆయన అనంతుడు, పశ్యతి అచక్షు శృణోతి అకర్ణహ అని వేదమే చెప్తుంది పరమాత్మ గురించి. ఇంత స్పష్టంగా పరమాత్మ జ్ఞానం ఇంకేది ఇవ్వగలదండి సనాతన ధర్మం తప్ప. అందుకని అన్ని గమనిస్తున్నాడు. సాక్షి చేతో కేవలో, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, జగత్సాక్షి ఆయన గమనిస్తున్నాడు. ఆయన గమనిస్తున్నాడని వీళ్ళకి తెలియదు. అందుకే ఇక్కడ చెప్పలేదు కానీ శివపురాణంలో చెప్తారు, బ్రహ్మదేవుడు అబద్ధం ఆడతాడు, నేను చూశాను తుది అని. ఎందుకంటే ఈయన మళ్ళీ నువ్వు ఎక్కడ చూసో చెప్పు అంటే అది వెళ్ళి చూసుకోడు, చూసాను చెప్పానే అనొచ్చు. ఈయన కింద దొరకలేనప్పుడు ఏం చెప్తారు, అందుకే అబద్ధం ఆడట బ్రహ్మదేవుడు. తన సాయంగా ఒక మొగలి పువ్వును తీసుకున్నాడు,
ఇది పట్టుకుని కొందరు అసలు సృష్టి కానప్పుడు మొగలు పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందండి, కానీ కథే పనికి మాలింది అని అన్నారు. అక్కడ అసలు వాళ్ళకి ఆలోచించడం తెలియదు, ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా సృష్టిలు ఎన్నున్నాయో, ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, ఏ సృష్టిలో ఉన్నవాడు, ఎక్కడో ఉన్నవాడు, ఏ మొగలు పువ్వు ఎక్కడ వేసాడో అదే పరమేశ్వరికి వెళ్ళింది, అది జారి పడుతుంది. ఆలోచించాలి, కాస్మోస్ గురించి ఆలోచిస్తే కథ అంతా అర్థమవుతుంది. మొత్తానికి దాని సాక్ష్యం తీసుకున్నాడు, ఎవడో నాలుగు తలకాయలైనా సాక్ష్యం చెప్పమంటున్నాడు, పనికొస్తాడు చెప్పేద్దాం అంది, అది కూడా చెప్పేసిందిట. ఒప్పేసుకున్నాడు విష్ణువు, నువ్వే గొప్పవాడి అన్నట్ట. అప్పుడు పంచవదనాలతో వచ్చిన శివుడు చూసి, అప్పుడు బ్రహ్మకు కూడా ఐదు తలకాయలు ఉండేవిట, అంటే పైన కూడా చూడగలిగ తలిచ్చాడు ఆయన, అబద్ధం ఆడేవి కనుక నీకు పై తల అవసరం లేదు నైనా అని తీసిపారేశాడు ఆయన. ఇక్కడ తెలుసుకోవచ్చు. అప్పుడు ఆయన కోపంగా చూస్తే ఆయన కనుబొమ్మల ముడిలోంచి ఒక మహానుభావుడు వచ్చి ఆ తలని గిల్లాడు. ఆయన పేరు కాలభైరవుడు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు? కనుబొమ్మల ముడిలోంచి, అంటే ఆజ్ఞాచక్రస్థానం, జగత్తుని శాసించే శివుడి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ పేరే కాలం, జగత్తుని శాసించేది కాలం, అవునా లేదండి? కాలం యొక్క ఆర్డర్కి ఎవడైనా తల ఉంచవలసిందే, కాలమే శాసనం, అది ఆజ్ఞాచక్రస్థానం. అందుకే వాడి పేరు కాలభైరవుడు. కాలమే భైరవుడు, ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్, అది వాచింగ్. ఆ వాచింగ్ శక్తి కాలభైరవుడు, వాహనం శునకు అని చెప్పడం అంటే వాచింగ్, ప్రతిదీ గమనిస్తాడు వాడు. అక్కడ ఆయన గమనించాడు, అబద్ధవాడేవి లేదు, ఆయనకు తెలియదు, ఆయన కళ్ళు ఎవడు కప్పగలడు. మనం అక్కడ దేవుడిని పెట్టుకుంటే ఇక్కడ కొట్టేసుకుంటుంటారు చాలామంది, చూస్తూ ఉంటాం. అంటే వాడు బొమ్మే అని వీళ్ళు ఉద్దేశం, మరి ఎందుకు వచ్చారో తెలియదు ఇక్కడ. కానీ అక్కడ ఆయన ఉన్నాడు, అన్ని గమనిస్తాడు, రికార్డ్ ఆయన దగ్గర ఉంటుంది. ఆ గమనించారు వెనక పని జరిగింది ఇక్కడ. అక్కడ నీకు ఇంకా పూజ అర్హత లేదు అన్నారు, అదేదో కథాపరంగా పక్కన పెట్టదా, ఇక్కడ కథ కనబడదు. బ్రహ్మకు పూజ లేకపోలేదు, యజ్ఞం చేస్తే మొదట బ్రహ్మని పూజిస్తాం. వాస్తు ఇంట్లో పుణ్యాహవచనం చేసిన మూడు కలశాల్లో వరుణ కలశం ఒకటి, వాస్తుష్పతి కలశం ఒకటి, బ్రహ్మ కలశం ఒకటి. బ్రహ్మ లేకపోతే ఏదీ లేదండి. యజ్ఞం చేసేటప్పుడు ముందుకు చేయాల్సింది బ్రహ్మకే పూజ, కానీ బ్రహ్మకు పూజ లేదని వాడు అన్నాడు. బ్రహ్మకు పూజ లేదంటే అర్థం కలికాలంలో వేదాన్ని గౌరవించరు, వేదవేత్తాన్ని గౌరవించరని ఉద్దేశంతో చెప్పింది, అది సంకేతార్థం అంతే ఇక్కడ. సరే, మొత్తానికి బ్రహ్మకు పూజ లేదనేది పక్కన పెట్టిద్దాం. మొగలు పువ్వు పూజ అర్హత లేదు శివుడికి, అంటే అబద్ధం ఈశ్వరార్చనకి తగదు అని దీని యొక్క సంకేతం. మొగలు పువ్వు బలం ఉంటుందండి, ఇది అది మీరు పై నుంచి వేశారనుకోండి మొగలు పువ్వు, ఆ మొగలు రేపు ఎలా పడుతుందంటే ఇలా 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 పడుతుంది, అది పండ్ర అయితే ధవీమిని పడుతుంది, ఇది ఇలా ఇలా ఊగుతూ పడుతుంది. అబద్ధం యొక్క లక్షణం అలా ఉంటుందండి, అబద్ధంకి లోపల తెలుసు ఇది అబద్ధం అని. అందుకే ఇటు అటు ఊగేది అబద్ధం, అది అబద్ధానికి సంకేతం తీసుకో మొగలన్నాడు ఇక్కడ. అసత్యం ఈశ్వరార్చనకి తగదు, ఇది ఒక్కటి దీనిలో సంకేతం తెలుసుకోవచ్చు. అందుకని బ్రహ్మని విష్ణువుని తక్కువ చేయడం కాదు ఇక్కడ, ఇది దీనిలో దాగిన తత్వం. ఇప్పుడు కాలతత్వం అర్థమైంది కదా, ఇంకొక రహస్యం ఉంది. లింగతత్వంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి, ఒక్క కథలో ఎన్నో దాగి ఉంటాయి. ఒక్కసారి మనం అందరం కూర్చుంటే మనలో మహా అగ్ని లింగం ఉంది, అది ఎక్కడి నుంచి ఉందంటే ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మ బిలం విలసంతిం బిసతంతు తనీయసిం విద్యుత్పుంజ పింజరాం వివస్వదయుత భాస్వత్ ప్రకాశాం పరస్సద సుధామయూఖ శీతలహాం అని వర్ణించారు ఇక్కడ. మనలో వెన్నుముక, అందుకు మొన్నటి నుంచి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అంటుంది ఈ కథ కోసం. వెన్నుముక ఉంది, ఆ వెన్నుముకలు బిసతంతు తనీయసి అనొక సూక్ష్మమైనటువంటి నాడి ఉంటుంది, దానిలో ఆత్మ యొక్క శక్తి ప్రవహిస్తుంటుంది, ప్రసరిస్తుంది. అదే మనకి హృదయంలోంచి నాడీ మండలానికి కనెక్ట్ అయ్యి శరీరం అంతా శక్తినిచ్చేది అది ఇక్కడ. అందుకే యోగులు ఏం చేస్తారంటే క్రమంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆ వెన్నుకి అటు ఇటు ఉన్న నాడుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలు సంచరిస్తుంటాయి. అది ఇడ పింగళ, మధ్యలో ఉన్నది సుషుమ్న. ఇడా పింగళలతో వాయువుని నియంత్రించి దృష్టిని సుషుమ్నలో ప్రవేశింపజేస్తారు. ఆ ప్రవేశింపజేసి సాధన చేస్తారు. యోగికి లింగానికి ఉన్నటువంటి విషయం ఇక్కడ చెప్పడం కోసం, ఆ వెడుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం దాటుతూ వెడుతుంటారు. అయితే సుషుమ్న ఎంతవరకు ఉంటుంది అంటే, నీ శరీరానికి మెజర్మెంట్ ఉంది గనక మూలాధారం నుంచి శిరస్సు వరకు అంటావు, కానీ సుషుమ్న అనంత విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. అది ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండ మా విస్మృత్. నీ శరీరంలో పాతాళం కింద భాగం తల నభస్వరూపం, ఈ మధ్యలో వ్యాపించిందంతా లింగం. ఇది చూసుకోండి, ఇక్కడ ఉంది ఈ లింగం అంతా కూడా, అది మనలో ప్రకాశిస్తుంది ఆ లింగం. కానీ సహస్రారం వరకు వెళ్ళే విధంగా ఇన్ఫినైట్ అది. అయితే ఎక్కడ దాకా ఈ రెండు నాడులు వెళ్తాయో తెలుసా? ఇడా పింగళ, వాటి ప్రయాణం ఆజ్ఞాచక్రం వరకు. అందుకే ఇక్కడ వరకే ఇడా పింగళ ముక్కు రంధ్రాలు అన్నీ. ఇంకొక్కటి చిన్నది, మరి మన శరీరం ఎనాటమీ ఒకసారి పరిశీలిస్తే పాదాల నుంచి ఇక్కడ వరకు రెండు భాగాలు ఉంటుంది శరీరం. ఇప్పుడు గమనించారా, అన్నీ రెండు రెండు భాగాలు ఉంటాయి.
ఇక్కడి నుంచి ఒకటే భాగం ఉంటుంది. కులమంతా రెండు భాగాలతో ఉంటుంది, అకులం ఏక భాగంతో ఉంటుంది. ఇది రహస్యం. ఎంత శరీరానికి శక్తి మెదడులోంచి వస్తుంది, ఆ సహస్రార స్థానం నుంచి. అంటే ఇక్కడ రెండుగా ఉన్నది అక్కడ ఏకంగా కనబడుతుంది. అది ఇక్కడి వరకు ద్వంద్వ జగత్తు, ఇది ద్వంద్వాతీత స్థితి. కానీ యోగి ఎవడైతే ఆజ్ఞాచక్రం దాటి వెళ్తాడో ద్వంద్వాతి స్థితికి వెళతాడు అంటారు ఇక్కడ. ఇది ఎంత రహస్యం అని శరీరంలోనూ చూపిస్తాడు. రెండు కూడా ఇడపింగళలు అక్కడ వరకు ఉంటాయి, రెండు అంతే. ఇడాపింగళలతోనే సుషుమంలోకి ప్రవేశించాలి, వాటిని ఏకంగా సుషుమంలోకి వెళ్ళలేం. అందుకే ప్రాణాయామ ప్రక్రియల్లో ఇడాపింగళల్ని రెండింటినీ కూడా ప్రాణ అపానములతో చక్కగా చేసి సాధనలో మన సుషుమ్న శక్తిని పొందే ప్రయత్నం చేస్తాం కదా. ఆ సుషుమ్నయే అగ్నిలింగం అండి. ఆ ఇడాపింగళ నాడులే బ్రహ్మ విష్ణువులు. అది బ్రహ్మ విష్ణువు ఇటు పక్కన ఉండగా సుషుమ్న అనేది, ఇది సంకేతం. అది సృష్టి స్థితిలో ద్వంద్వములు ఉంటాయి, సృష్టి స్థితి దాటిపోయిన తర్వాత ఏకత్వం ఉంటుంది. ఆ ఏకత్వం అక్కడే లేదు, ఇక్కడ కూడా ద్వంద్వాల్లో కూడా ఏకత్వం ఉంది, కానీ ద్వంద్వాల వల్ల ఏకత్వం తెలియబడట్లేదు నీకు ఇక్కడ. కానీ ఈ ద్వంద్వములు ఇటు అటు ఎంత సంచరించినా ఇటు అటు ఆ కిందకి వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. అంత వ్యాపించిన సుషుమ్న శక్తి ఏదుందో అది మనలో ఉన్న మహాలింగం అండి ఇక్కడ. ఇది స్తంభాకృతిలోనే ఉంది. అందుకే రుద్రుడు స్తంభము అని వర్ణించారు, అది అగ్నిస్తంభం అని వర్ణించారు ఇక్కడ. స్తంభం, స్తంభం ఏం చేస్తుందంటే ఒకదాని స్టేబుల్గా మొత్తం కట్టడాన్ని నిలబెట్టగల స్తంభం, శరీరం అనే కట్టడాన్ని నిలబెట్టిన స్తంభం ఉంది ఇక్కడ. అందులో చిదేక రసరూపిణి ప్రవహిస్తుంది. చిదేక రసరూపిణి, అది అమృతంతో తడిసిపోయినటువంటి లింగం అని నిన్ననే చెప్పుకున్నాం కదా. కానీ ఎక్కడుంది లింగం? విశ్వం అంతా కాదు, నీ శరీరం అంతా. విశ్వం ఎంత ఉంటే ఎంత ఎందుకండి, ముందు ఇది ఉంటే చాలు మనకు, అదే కదా మనకు. మనమే మహావిశ్వం, ఇందులోనే ఉంది అంతా కూడా. చూసారా, మనలో మహాలింగం, విశ్వమంతా మహాలింగం. ఇది పిండాండం, అది బ్రహ్మాండం, రెండింటిలో ఉన్నది ఒకటే శివజ్యోతి, అది శివజ్యోతి. ఈ స్తంభంలాగా ఉన్నటువంటి వాడిని కొన్ని పాయింట్లో పట్టుకోవాలి, ఎందుకంటే వెదురంతా ఒకటే అయినా కొన్ని రంధ్రాల నుంచే గాలి పెట్టి వేడుగాను వస్తుంది. అలాగే ఈ స్తంభంలో కొన్ని పాయింట్ల నుంచే ప్రాణ వేడుగాను వస్తుందిట, వాటినే చక్రములు అంటున్నాం ఇక్కడ. అర్థమైంది కదా. వాటిల్లో కొన్ని పాయింట్లో పట్టుకోవాలి జ్యోతిని. ఆ పాయింట్లే హృదయం, కంఠం, అదేవిధంగా నా భూమధ్యము, శిరస్థానము, ఇవన్నీ చెప్పారు. చివరికి మూలాధారం కూడా. కనుక ఆ లింగం మూలాధారం దగ్గర ఉన్నప్పుడు దాని పేరు స్వయంభూలింగము అని చెప్పారు. హృదయం దగ్గర దర్శిస్తే అది బాణలింగం, ప్రాణలింగం. భూమధ్యంలో దర్శిస్తే జ్యోతిర్లింగం, సహస్రాలలో మహాలింగం అని చెప్పబడుతున్నది. ఇదే రెండు లింగాల్లో లింగం ఒకటే. ఇక్కడ దీని ద్వారా ఆయన తెలియబడుతున్నాడు కనుక దీని లింగం అని పేరు. నిజంగా అలింగుడే అయినా అన్నారు ఇక్కడ. కనుక దేని ద్వారా తెలియబడుతున్నాడో అది మన లింగం అని వ్యవహరిస్తున్నాం, కానీ ప్రకృతంతా లింగమే. అందుకే శివశక్త్యోశ్చ మేళనం లింగం ఉచ్యతే అన్నాడు. శివశక్తుల యొక్క మేళనమే లింగము. ఇది పరిశీలిస్తే ఈ కథ యొక్క అంతరార్థం తెలిసాక ఇంకా శివుడు గొప్ప, విష్ణువు గొప్ప గోళ లేదండి ఇక్కడ. ఆ సర్వవ్యాపక లింగమే విష్ణువు, అది సర్వోత్కృష్టం, అదే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ విష్ణువులు చెప్పింది సృష్టి స్థితులను ఉద్దేశంతో చెప్పిందే తప్ప బ్రహ్మ విష్ణువుల్ని తక్కువ చేయడం కాదు. ఇలాంటి వచ్చినప్పుడు తెలుసుకోవాల్సింది నహి నిందాన్యాయం అంటారు ఇక్కడ పురాణముల్లో. అంటే ఇక్కడ ఇంకో నిందించడం దీని యొక్క ప్రధానం కాదు, తత్వం చెప్పడం ప్రధానం కాదు. ఇది ప్రశస్త వాక్యం, నహి నిందాన్యాయం అని అంటారు. అందుకు పురాణముల్లో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం ఓపిక వహించాలి, తొందరపడకూడదు ఇక్కడ కూడా. ఇప్పుడు ఈ కథ తత్వం అర్థమైంది కదా. కనుక ఒకే ఈశ్వరుడు, ఒకే పరమాత్మ లింగము ద్వారా తెలియబడుతున్నారు. అలాంటి స్వామి ఆ లింగాన్ని వీళ్ళు పరిశీలి స్థిమితంగా ఉన్నాక ఆ లింగములోంచి ఒక ధ్వని వినబడుతుంది. ఆ ధ్వని ఓంకారం అండి. ఇక్కడ సృష్టిలో ఈ ధ్వని అంతా వ్యాపించి ఉంటుంది. అది వినగలగడానికి ముందు మౌనంగా ఉంటే కదా. ఒక చప్పుడు వినాలంటే ఉన్న చప్పుడు లాభాలి. మనకి ఎప్పుడూ చప్పుడే, ప్రపంచంలో చప్పుడు, మనసులో ఆలోచనలు చప్పుడు. ఈ చప్పుడు లాపితే లోపల నాదం వినబడుతుంది అండి. చాలా అద్భుతమైన విషయం. అందుకే ఆ నాదం వీళ్ళకి ఇందులోంచి వినబడింది. జాగ్రత్తగా వింటే ఓం అని వినబడుతుంది. కొద్ది దశాబ్దాల క్రితం అదేదో సూర్యమండలం నుంచి శబ్దాన్ని రికార్డ్ చేసేట, ఆశ్చర్యకరంగా సూర్యమండలం శబ్దం ఓం అండి. ఈ మాట సూర్యమండలంలో ఓంకారం ఉంటుందని వేదంలో ఉంది, అది వేరే విషయం. జ్యోతిలో అది ఉంది, అది ప్రణవ దివ్యలింగంలో వినిపిస్తుంది వాళ్ళకి ప్రణవం. అందుకే మొదట్లో చెప్పుకున్న ఓంకారం శబ్దలింగం అని ప్రారంభించుకున్నామే, అది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఆ ఓంకారం వినబడుతుంది. ఆ వినబడుతూ ఉంటే వీళ్ళు చూస్తున్నారు. క్రమంగా ఆ ఓం అని వస్తున్న దాంట్లో ఆ నాదం దానికి దక్షిణ భాగంలో
ఇందాక చెప్పేనే దక్షిణం ఉత్తరం కుడి ఎడమలు. దక్షిణ భాగంలో అకారము, ఉత్తర భాగంలో ఉకారము, మధ్య మకారము వినబడుతుంది. ఆ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ పైన చూశారు, ఆ పైన తురియమని అకార ఉకార మకారాలకు అతీతమైన నాదం అక్కడ వినబడుతుంది. ఇది గమనిస్తున్నారు. అప్పుడు క్రమంగా ఆకారం ఎలా కనబడిందంటే బ్రహ్మరూపంలో గోచరించింది, ఉకారం విష్ణు రూపంలో గోచరించింది, మకారం రుద్రరూపంలో గోచరించింది. అపైన ఉమ్మని వెళ్ళిపోయిన పై భాగంలో ఆ మహేశ్వరతత్వం గోచరిస్తుంది, తురియతత్వం. ఇదంతా లింగంలో వాళ్ళకి దర్శనమిస్తున్నది. అప్పుడు ఆ పరమేశ్వరుడు వారితో చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఓం అని ఒక అక్షరం ఉంది, నా లింగం ఉంది, ఆ ఓంకారం నా యొక్క శబ్దలింగము, ఇప్పుడు మీరు చూసింది నా జ్యోతిర్లింగం, జ్యోతిస్వరూపమైన మహాలింగాన్ని, అగ్నిలింగాన్ని మీరు చూశారు. అందుకే మొదటగా వచ్చింది అగ్ని. అందుకే రమణ మహర్షి అంటారు, అగ్నిమీలే పురోహితం అనే మాటలో అగ్ని ఇదేనయ్యా, వేదంలో మొదలు చెప్పిన అగ్ని. ఆ అగ్ని ఆవిర్భవించి భూమికి తగిలిన చోటే అరుణాచలం అని చెప్పబడుతున్నది. ఇది అరుణాచలం. దాని యొక్క స్వభావం ఇప్పటికీ అక్కడ చూసిన మహర్షులు మహాత్ములు చాలామంది ఉన్నారు. మొత్తానికి ఈ ప్రణవం సంపూర్ణ తత్వం ఇది. బ్రహ్మని విష్ణువని రుద్రుడిని వేరు చేయకుండా కనబడుతున్నది ఇక్కడ. అందుకే పరమేశ్వరుడు చెప్తున్నాడు, నా కుడి ఎడమల్లో కుడివైపు నుంచి బ్రహ్మ, ఎడమవైపు నుంచి విష్ణువు, ఉదయం నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు, ఈ మూడు నా స్వరూపములే అని చెప్తున్నాడు. కనుక ఒక్క నేనే మూడయ్యాను, త్రిధాభిన్నోస్మ్యహం, ఒక్క నేను మూడయ్యాను గనక త్రిధాభిన్నోస్మ్యహం విష్ణు బ్రహ్మ విష్ణు భవాక్షయ సర్గరక్షాలయ గుణై నిష్కళ పరమేశ్వర. నేను నిష్కళ, కళ అంటే భాగం, నిష్కళ అంటే భాగాలు లేనివాడు. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, నేను నాలుగు భాగాలు చెప్పాను కదా, నాలుగు భాగాలంటే ఒక రూపాయిలో పావు భాగం, పావు భాగం, పావు భాగం ఎన్నయ్యే ముప్పావు, ఇంకో పావు భాగం తురియం కాదుట, తురియం మిగిలిన పావు భాగం కాదు, పావు భాగం, పావు భాగం, పావు భాగం రూపాయి అన్నాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ, అది తురియం అంటే అర్థం తెలుసుకోవాలి. గమనించారా? అది కానీ పైన వీళ్ళ చిన్న పార్ట్ కాదు, అది పార్ట్ కాదు, ఇది ఎంత వ్యాపించింది అది ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడ అది ముక్క కాలే, అది వీటన్నిట్లో వ్యాపించినది. కానీ ఈ మూడు విభాగాలు అయ్యే కాదు, విభాగం కాలేదు, అది తెలుసుకోండి. తురియం అంటే సర్వవ్యాపకం. ఇది ఒక రహస్యమైన విషయం అండి. ఇక్కడ ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత ఆలోచిస్తే గోచరిస్తుంది. ఇక్కడ ఆ తురియతత్వము గోచరిస్తుంది. కానీ అకార ఉకార మకార తురియములని ఏదైతే ప్రణవతత్వం ఉందో అదే లింగములో గోచరిస్తుంది. ఇది ప్రధానంగా మన అకార ఉకార మకార తురియములని చేసిన తురియాన్ని మళ్ళీ రెండు భాగాలు చేస్తారు, నాదము బిందువు. నాదం వస్తుంది, నాదం అది వెళ్ళి ఎక్కడ లీనమవుతుంది, అది బిందువు. కానీ అకార ఉకార మకార బిందు నాద ఐదు నా నుంచి చెప్పి చెప్పడానికి ఐదు ముఖాలు ఇక్కడ. ఈ ఐదు ముఖాల నుంచే మొత్తం 50 అక్షరాలు వచ్చాయి. సృష్టిలో ఉన్నటువంటి సమస్త పంచతత్వాలకి మూలం, అందుకే 50 అక్షరాలకి మూలమండి ఐదు ముఖాలు కూడా. కనుక తన పంచముఖ తత్వము అందులో చూపించాడు భగవానుడు. అందుకే వాళ్ళకి ముందు ప్రణవం వినబడింది, తర్వాత శ్రద్ధగా చూస్తుంటే ఓంకారం నుంచి కొన్ని శబ్దములు వినబడుతున్నాయి. అంటే ఈ ప్రణవ ఈ మహాలింగం నుంచి అది 38 అక్షరాలతో పైభాగం నుంచి వినబడుతుంది ఈశాన మంత్రం. అంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అనేది 38 అక్షరాలతో కనబడుతుంది. అందులో ఐదు కళలు ప్రకాశిస్తున్నాయి. కళాపంచక సంబంధితంగా 38 అక్షరాల భాగం ఆ మహాలింగంలో పైభాగం నుంచి వినబడుతుంది. ముందు అకార ఉకార మకార తురియములు వినబడి తురియం నాదబిందువులుగా గోచరిస్తూ అటుపై కనబడుతున్నవి ఒక్కొక్క మంత్రం. పైభాగం నుంచి వస్తుంది ఈశాన. ఇది ఈ మంత్ర జపం వల్ల ఫలితం ఏంటో చెప్తున్న, ప్రజ్ఞా వివర్ధకం సర్వార్థ సాధకం అన్నారు. ఈశాన మంత్రము ప్రజ్ఞను వర్ధిల్ చేస్తుంది, అన్ని ప్రయోజనాల్ని నెరవేర్చుతుంది అన్నాడు. దాని తర్వాత వినబడింది 24 అక్షరాలు గాయత్రి. అది తత్పురుష విద్మహే మహాదేవ ధీమి, అది 24 అక్షరాలతో కనబడుతుంది. అదో నాలుగు కళలు ఉన్నాయి. దాని యొక్క విశేషము తత్పురుష తత్వము గాయత్రి మంత్ర ప్రయోజనాలని దానిలో సిద్ధిస్తున్నాయి. ఆ తర్వాత అఘోర మంత్రము 33 అక్షరాలతో 8 కళలతో ప్రకాశిస్తుంది. ఇది అరిష్ట శాంతికి వినియోగించాలి అన్నారు. రకరకాల అరిష్టాలు దాపరిస్తే అఘోర మంత్రంతో పోతాయండి. అందుకే రుద్రాభిషేకం అంతా చేసాక అఘోరం కొంత జపం చేసి రుద్రగాయత్రి చేస్తారు. ఇక్కడ కొన్ని అరిష్టాలు పోవడానికి అఘోర మంత్రంతోనే ప్రయోగాలు చెప్పారు. ప్రయోగాలు అంటే వివిధ పరిష్కారాలకు వివిధ విధంగా మంత్రాన్ని ఎలా వాడాలని చెప్పేదాన్ని ప్రయోగం అంటారు.
అంటే ఈ ఐదు మంత్రాలు కలిపి మనం అన్నా ఒక్కొక్క మంత్రానికి వాళ్ళు విడివిడి సిద్ధులు ఉన్నాయి. అఘోర మంత్రం అరిష్ట శాంతికి, అది కూడా మహాలింగం నుంచి వస్తుంది ఒక్కొక్కటి కూడా. ఇక సజ్జోజాత మంత్రము 35 అక్షరాలు 8 కళలతో ఉన్నది. ఇది కూడా శాంతికర మంత్రము. అంటే శాంతులు అంటే రకరకాల గ్రహబాధలు కానీ పుట్టుకతో వచ్చిన అరిష్టాలు కానీ ఇలాంటివన్నింటినీ పోగొట్టగలవు శాంతికరం. ఆ శక్తి సజ్జోజాత మంత్రం అనుకున్నది. వామదేవ మంత్రము 66 అక్షరాలుగాను 76 అక్షరాలుగాను రెండు భేదాలతో గోచరించి 13 కలర్తో ఉన్నది. అంటే పంచబ్రహ్మ మంత్రాలు దేంట్లో నుంచి వచ్చాయి? అగ్నిలింగం నుంచి వచ్చేవన్నీ కూడా. ఆ అగ్నిలింగం నుంచే పంచముఖుడు వచ్చాడు. కానీ అగ్నిలింగం నుంచే పంచ బ్రహ్మ మంత్రాలు వినబడ్డాయి. ఓంకారం తన 5 స్వరూపాలతో గోచరించింది. కనుకనే అగ్నిలింగంలోనే ఈ పంచముఖాలు ఉన్నాయి, ఓంకారం ఉంది. ఓంకారం యొక్క అకార ఉకార మకార బిందు నాదములే పంచముఖాలు. కానీ ఓంకారం 5 ముఖాలతో భాగాలతో కనబడితే పంచముఖ శివుడు అండి. ఇక్కడ రూపం అంత చక్కగా చూపిస్తున్నది. ఈ తత్వమంతా వీళ్ళు గమనించి అప్పుడు విష్ణువు చేసిన అత్యద్భుతమైన స్తోత్రం ఉంది. ఈ స్తోత్రం లింగస్తుతి అని చెప్పబడుతూ మహామహిమాన్వితంగా మనకి లింగ పురాణంలో గోచరిస్తున్నది. కొన్ని శ్లోకాలైనా విని మనం ఆనందపడదాం. ఏకాక్షరాయ రుద్రాయ, దీనికి నిజంగా వ్యాఖ్యానిస్తే ఇది కొన్ని రోజులు చెప్పుకోవచ్చు. అంత భావం ఉందిలో. భావంతో పఠిస్తే శక్తి ఎక్కువ గనక. ఏకాక్షరాయ రుద్రాయ అకారాయ ఆత్మరూపిణి ఉకారాయాది దేవాయ విద్యాదేహాయ వై నమః తృతీయాయ మకారాయ శివాయ పరమాత్మని సూర్యాగ్ని సోమవర్ణాయ యజమానాయ వై నమః అగ్నయే రుద్ర రూపాయ రుద్రాణాం పతయే నమః శివాయ శివమంత్రాయ సజ్జోజాతాయ వేధసే వామాయ వామదేవాయ వరదాయామృతాయ తే అఘోరాయాతి ఘోరాయ సజ్జోజాతాయ రంహసే ఈశానాయ శ్మశానాయ అతివేగాయ వేగిని నమోస్తు శృతిపాదాయ ఊర్ధ్వలింగాయ లింగిని హేమలింగాయ హేమాయ వారిలింగాయ వాంభసే శివాయ శివలింగాయ వ్యాపిని వ్యోమ వ్యాపిని వాయువేగాయ వాయవే నమస్తే వాయువ్యాపిని తేజసే తేజసాంభర్త్రే నమస్తేజోధివ్యాపిని జలాయ జలభూతాయ నమస్తే జలవ్యాపిని పృథివ్యై చాంతరిక్షాయ పృథివీ వ్యాపిని నమః శబ్దస్పర్శ స్వరూపాయ రసగంధాయ గంధిని గణాధిపతయేతుభ్యం గుహ్యాత్ గుహ్యతమాయతే అనంతాయ విరూపాయ అనంతానంతరూపిణి శాశ్వతాయ వరిష్టాయ వారి గర్భాయ యోగిని అంటూ అత్యద్భుతమైనటువంటి స్తోత్రం చాలా విస్తారంగా కనబడుతుంది. సంపూర్ణ లింగతత్వం ఈ ఒక్క స్తోత్రంలో పెట్టారు. విష్ణువే చేస్తున్నాడు అంటే సంపూర్ణ లింగతత్వం ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనే ఆ స్వరూపం కూడా, ఆయనకి తెలియక కాదు. మరి పనిచేసినదంతా ఏమంటారంటే దీన్ని లీల అంటారు అన్నారు ఇక్కడ. దీన్ని లీలారచన అంటారు ఇక్కడ. అన్నీ తెలిసినప్పటికీ ఒకనొక జ్ఞాన ప్రబోధం కోసం జరిగే పని గనక దీని లీల అని తెలియబడుతుంది. ఆ ఏకత్వం ఇక్కడ చెప్పబడుతున్నది. అప్పుడు శివుడు మాట్లాడుతున్న మాటలు, ఆ పంచముఖాలతో వచ్చిన శివుడు దగ్గరికి తీసుకున్నట్టు విష్ణువుని చేతిలో చెయ్యి వేసి మాట్లాడుతున్నాడు. అది వాళ్ళిద్దరికి ఉన్న స్నేహం చేసి, నిజానికి మీకు ఇద్దరికి నాకు భేదం లేదయ్యా, అంతా కలిపి ఒక్కరమే. ఇది లీలగా జరుగుతున్నటువంటి విషయమే. సృష్టి స్థితి సంహారములు 3 రూపాలతో చేస్తున్నది ఒకటే తత్వము. ఆ ఒక్క తత్వాన్ని విష్ణు అన్నప్పుడు అది వైష్ణవం అవుతుంది. ఆ ఒక్క తత్వాన్ని శివుడు అంటే అది శైవం అవుతుంది. శైవమైన వైష్ణవమైన ఒకే పరమాత్మ ఆరాధన అవుతుంది. ఎందుకంటే శివుడు సర్వవ్యాపుడు కాకపోతే శివుడు అక్కర్లేదు. విష్ణు శివస్వరూపుడు కాకపోతే విష్ణువు అక్కర్లేదు. సర్వవ్యాపుడు అయితే విష్ణువు కదా, అందుకే శివాజీ విష్ణు రూపాయ. విష్ణువు శివం ఇవ్వకపోతే విష్ణువు ఎందుకండి? శివం అంటే శుభం అన్నాం. కానీ విష్ణువు శివుడు కాకపోతే ప్రమాదం, శివుడు విష్ణువు కాకపోతే ప్రమాదం. ఎందుకంటే శివుడు సర్వవ్యాపకుడు అయితేనే పిలిస్తే పలుకుతాడు, ఎక్కడ ఉంటే పలుకుతాడా? సర్వవ్యాపకుడు కదా. ఎలా వ్యాపించాడంటే అష్టమూర్తులతో వ్యాపించాడయ్యా అన్నాడు. మళ్ళీ శివుడు అష్టమూర్తుల వివరాలు కూడా ఇందులో చెప్పబడతాయి. అష్టమూర్తి రజాజేత్రి, అష్టమూర్తులు శివుడా అమ్మవారు మళ్ళీ అడగక్కర్లే. ఆయన ఒక్కడూ ఏమీ చేయడు, శక్తితోనే చేస్తాడు. కనుక ఆయన చెప్తే ఆవిడ చెప్పినట్టే. అందుకే ఎక్కడైనా లింగాన్ని ధ్యానించినప్పుడు దానికి ఒక బేస్ అంటూ చూసుకోవాలి కదా. బేస్ ఎక్కడుంది అని అంతే లేనప్పుడు అంటే ఎక్కడికక్కడే బేస్ ఉంది దానికి, అది పరిశీలించి ఎక్కడికక్కడే బేస్, ఎక్కడికక్కడే దాన్ని పట్టుకుని ఉండేది ఒకటి ఉంది లింగాన్ని వ్యక్తం చేసే ఒక శక్తి.
ఆ శక్తిని కానబట్టం అంటారు, ఆ కనబడుతుంది లింగం అంటారు. ఇది ప్రధానమైన విషయం ఇక్కడ. కనుక లింగవేది మహాదేవి లింగం సాక్షాన్ మహేశ్వర లయనా లింగముచ్యుక్తం తత్రైవ నిఖిలం సురాహ. అద్భుతమైన శ్లోకం చెప్పాడు ఇక్కడ. లింగవేది అమ్మ శక్తి, లింగం శివుడు. ఇప్పుడు ఈ స్వరూపంలో చూస్తే అంటే శక్తి పట్టు మీద శివుడు తెలియబడతాడు, లేకపోతే తెలియబడదు. శక్తులపై శివుడు తెలియబడ్డు అని శివలింగారాధన చేస్తున్నామాట అర్థం, ఇద్దరిని ఆరాధిస్తున్నామని. అసలు లింగంలోనే ఇద్దరు కలిసి ఉంటారు, ఆ వేదిలో ఉంటారట. ఇది ఇంకా తెలియాలి అంటే శివుడు సృష్టి చేయాలనుకుని మొట్టమొదటి వ్యక్తమైనప్పుడు లింగమైంది. అదొక బిందు రూపంలో అనుకుందాం. బిందు అంటే సూక్ష్మం, మన హృదయంలోనే బిందు రూపంలో ఉంటాడు, అత్యంత సూక్ష్మం. అంత సూక్ష్మం అంత వ్యాపకం కూడా అది. ఇక్కడ సూక్ష్మం అంటే అర్థం ఇంద్రియాలతో నువ్వు గ్రాసుగా పట్టుకోలేదు అని అర్థం. ఇక్కడ అత్యంత సూక్ష్మం అది. ఇక్కడ అటువంటి సూక్ష్మాన్ని బిందువు అన్నాం. ఆ ఒక్క బిందువు మూడు శక్తులతో బయటకు వచ్చింది, అది ఇచ్ఛ జ్ఞాన క్రియ. ఈ మూడు బిందువుల్ని మీరు కలిపితే త్రికోణమైంది. ఈ మూడు బిందువులు త్రికోణం అవగానే త్రికోణంలో సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, త్రికోణంలో ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ ప్రధానం. ఇది మీరు మూడు గీసినా సెంటర్ ఉంటుంది, సెంటర్ లేని మూడు లేదు. ఇప్పుడు బిందువు త్రికోణం మధ్యలో ఉందా త్రికోణంలో ఉందా? త్రికోణంలో కూడా మూడు బిందువులు ఉన్నాయి, మూడు బిందువులు త్రికోణం అవుతుందా చెప్పండి ఇక్కడ. కనుక త్రికోణాలుగా ఒక బిందువు మూడు బిందువులు అవగానే త్రికోణం ఏర్పడింది. అంటే త్రికోణాల్లో బిందువు ఉంది, త్రికోణాల్లోని శక్తి బిందువులో ఉంది. కానీ బిందువులు ఉన్నప్పుడు అంతర్లీనంగా ఉంది, త్రికోణంలో వచ్చినప్పుడు బయటకు వచ్చింది. ఈ బిందువు త్రికోణాలు పద్ధతిగా పేర్చితే దానిపై శ్రీ చక్రం ఉన్నారు, మరొకటి కాదు, మొత్తం ఇంతేనండి ఇక్కడ. కనుక ఇప్పుడు మీరు నేను డ్రా చేసి చూపించకపోవచ్చు, మీ దగ్గర షీట్స్ లేకపోవచ్చు, మనస్సులో ఒక త్రికోణం తీసుకోండి, దానిలో మధ్యలో బిందువు పెట్టండి. బిందువు పెట్టారు కదా, బిందువుని పైకి లాగితే సిలిండ్రికల్ షేప్ వస్తుంది శక్తి. అక్కడ త్రికోణం ఉంది, ఈ త్రికోణం పానబట్టం ఆ బిందువు లింగం అయ్యా అన్నాడు. మొత్తం అయిపోయింది ఈ మాటకి హయగ్రీవుడు త్రిశతి చివరికి చెప్తాడు, త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత. ఎన్ని త్రికోణంలో ఉన్నాయని బిందువులు ఉన్నాయి, ఏకమైన బిందు రూపమైన బ్రహ్మము అనేకమైన త్రికోణాలుగా విస్తరించి జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. కనుక అడుగడుగునా కూడా శివశక్తి మయం ఈ జగత్తంతా కూడా. శివశక్తి స్వరూపమే లింగము, లింగం అంటేనే శివశక్తి స్వరూపము. శక్తి లేకపోతే శివుడు లింగము కాదు. అందుకే ప్రధానం లింగమిత్యుక్తం లింగీ దేవో మహేశ్వర అన్నారు. ప్రధానం అంటే ప్రకృతి శక్తి, అది లింగమైతే ఆ లింగము ఎవడిదో వాడు లింగి. ఇది లింగ శబ్దానికి ఇన్ని రకాల భావాలు ఇప్పుడు తెలిసాక. లింగం అనగానే ముందు వెనక ఆలోచించకుండా పాశ్చాత్యులు నీచమైన అర్థాన్ని కల్పించి పుస్తకాలు రాసేస్తుంటే మనం చదువుకోకపోవడం వల్ల అవే సత్యాలను భ్రమించిపోయి లింగం అంటే ఒక అశ్లీల అర్థంలో చూసే పరిస్థితికి వెళ్ళిపోయి అవనా లేదా? ఎందుకంటే కొద్ది కాలం క్రితం అండి, సుమారు 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, నేను అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు ఒక ఆలయంలో శివలింగాన్ని పెట్టదలుచుకుంటే మన హిందువుల్లో కూడా చిచ్చిచి అది పెట్టకండి, ఇక్కడ వచ్చే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తా ఉన్నాడు ఇక్కడ. అదే లింగం గురించి ఏంటో తెలియదండి మీరు చెప్పండి అంటే అప్పుడు ప్రవచనం చెప్తే శివలింగ ప్రతిష్ఠాపన చేశారండి ఇక్కడ. దాని అర్థం ఏంటంటే అలా పాశ్చాత్యులు చేశారు. అంతేకాకుండా మన మతంలో ఒక ప్రమాదం వచ్చింది, పరమాత్మని ఇన్ని రకాలుగా ఉపాసించే సౌకర్యం ఏర్పడితే అది భేదాల కింద వాడేసుకున్నామంటారు. అని విష్ణు భక్తులు మనకు చెప్పేవాళ్ళు శివుణ్ణి ఈశ్వరించడం, శివుడి యందు లేనివి ఆరోపించి చెప్పడం వాళ్ళు నేర్చుకున్నారు. అలాగే శైవులు అనుకున్న వాళ్ళు విష్ణువులో భేదాన్ని చూపించారు, దాన్ని బట్టి శివుణ్ణి ఎలా తిట్టాలో వాళ్ళు నేర్పారు, విష్ణువులు ఎలా తిట్టారో వీళ్ళు నేర్పారు, రెండూ నేర్చుకుని పక్కవాడు మనల్ని తిడుతున్నాడు. ఈ పరిస్థితులు మనం ఉన్నాం. అందుకే మనలో భేదం పోవాలండి, ఇది ముందు ముఖ్యమైనది. అభేదం కావాలి, అభేదం కావాలి. అన్నీ గొప్పవే, వైష్ణవం గొప్పదే, శైవం గొప్పదే, వాటిలో ఏర్పడిన సర్వ ఆగమాలు గొప్పవే, పాంచరాత్ర వైఖానస శైవాగమాదాలన్నీ గొప్పవే. వాటిలో చేసిన చెప్పిన పద్ధతులన్నీ మన భగవంతుని ఆరాధించడానికి తరించడానికి. నువ్వు ఆరాధించే దైవాన్ని సర్వవ్యాపకమైన బ్రహ్మముగా చూడు అని చెప్పడమే ప్రతి సంప్రదాయం యొక్క ప్రయోజనం. అది విడిచిపెట్టి సర్వవ్యాపకమైన భావాన్ని తెలుసుకోలేక సగంలో ఆగిపోయి ఇలాంటి భావాలతో భేదభావాన్ని వ్యాపింపజేస్తున్నారు. కానీ పురాణం ఎక్కడ ఇవి చెప్పినా వెంటనే అభేద భావాన్ని ప్రతిపాదన చేస్తుంది. లేకపోతే శివుడు ఇక్కడ చెప్పాలా, త్రిధా భిన్నోస్మి అహం విష్ణు బ్రహ్మ విష్ణు భవాఖ్య అని ఈయనే చెప్పాడు. నేనే మూడు రూపాలతున్నాను అన్నాడు శివుడు. మరొకటి విష్ణువు చెప్తాడు నేనే మూడు రూపాలతున్నాను. భాగవతంలో దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత విష్ణు స్వయంగా చెప్తాడండి ఇక్కడ. భేద దృష్టి చూపించగయ్యా, చూపిస్తే దక్షుడులోకి అయిపోతావు జాగ్రత్త అని చెప్పాడు. ఇక్కడ స్పష్టంగా అక్కడ కనబడుతున్నాయి
ఇది మనకి వేద హృదయం, ఇది పురాణ హృదయం. అదే మహాభారతం అంతా రాసి పక్కన పెట్టి పుస్తకం రాసిన తృప్తితో పడుకుంటే శివుడు కేశవుడు కలిసి హరిహర రూపంతో సాక్షాత్కరించి భారత హృదయమే హరిహరాత్మకం, మా ఇద్దరం కలిపి ఒకటే దేవత, నాకు అంకితం ఇవ్వని అడిగారు ఒక తెలుగు ఆయన్ని. ఆ తెలుగు ఆయన పేరు తిక్కన గారు. ఆయన చూసింది హరిహరాద్వైతమూర్తి. చిరియన గౌరీ నాబరుగు చల్లవకు పల్వ పల్లవు చల్వకు చిత్తము పల్ల వింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని కొల్చడి భక్త జనంబు వైదిక జాయుత కిచ్చమెచ్చు పరతత్వము గొల్తున్న భీష్ట సిద్ధికి నన్న మహానుభావుడు అంత గొప్పగా కీర్తించారని తిక్కన గారు భారత రచనకు ముందు. సరే, విశేషించి మనం ఇప్పుడు శివతత్వం తెలుసుకున్నాం కదా. ఇందులో ప్రధానంగా ఒక అర్థం ఉంది. ఇందాక కూడా చెప్పాం, సృష్టికి ముందు బీజములన్నీ ఆయనలో ఉన్నాయి. అది ప్రకృతిలో దాన్ని ప్రవేశింపజేశాడు, అప్పుడు విస్తరించింది. బీజం భూమి ఎందు పడగానే పంటగా మారినట్టుగా ప్రకృతిలో పరమాత్మ యొక్క బీజం పడింది. ఏదైతే బీజాన్ని గ్రహించి పంటగా మారుస్తుందో దాన్ని యోని యోని అని అంటారు. యోని యొక్క సైంటిఫిక్ టర్మ్ తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఒక అవయవాన్ని కానీ ఒక శరీరాన్ని కానీ మూడు కోణాల్లో చూడొచ్చు. మొట్టమొదటిది ఒక సామాన్య దృష్టి, లేమి అనే యాటిట్యూడ్. రెండవది ఒక కాముక దృష్టి. మూడవది సైంటిఫిక్ దృష్టి. అవునా లేదా? ఒక అవయవాన్ని ట్రీట్ చేసేటప్పుడు డాక్టర్ యాటిట్యూడ్ వేరు, అదే అవయవం గురించి చేస్తే జుగుప్స కలుగుతుంది లేదా సిగ్గుపడతాం. కానీ అవయవాన్ని ట్రీట్ చేసే డాక్టర్ చూసే చూపు వేరు కదా. డాక్టర్ చూపే మారిపోయింది, తాత్విక దృష్టి ఇంకా గొప్పగా చూడగలదు తెలుసుకుంటుంది. ఆ యాటిట్యూడ్కి వచ్చేటప్పుడు ఈ జుగుప్సలు ఇవన్నీ పోతాయి. అందుకే అశ్లీలార్థం తీసుకోకూడదు. ఇందులో ఉన్న భావం ఏమిటి? ఆ భావంతో కథ ఉంది పురాణంలో. ఒక చోట శివుడు దారుకా వనం వెళ్ళినప్పుడు ఋషులు చేసిన ప్రయోగంతో అవయవం కింద పడగానే మహాజ్యోతిర్లింగంగా భావించిన కథ ఉంది. అది నిజమా ఇది నిజమా అంటే అక్కడ అది నిజం ఇక్కడ ఇది నిజం రెండూ నిజమే. లింగావిర్భావం అప్పుడు చేశాడు ఆయన. అప్పుడు అందులో అఖండమైన విశ్వం గోచరించిందిట. అప్పుడు మునులు భయపడిపోయారు దారుకా వనంలో. ఈ కథ కూడా ఇందులో వస్తుంది, పురాణాల్లో ఉంది. ఆ కథను చూపించి మళ్ళీ ఎవరినైనా విమర్శించి జుగుప్సాకరం శివలింగ కాదా అంటే మనం సమాధానం చెప్పాలా లేదా? అందుకే ఇందుకు ఒక మాట ఎక్కువ చెప్పుకున్నాం. సృష్టి ఏర్పడక ముందు ఇవన్నీ బీజములుగా ఈశ్వరుని ఉన్నాయి. ఆ బీజములు ప్రకృతి ఎందు ప్రవేశించే ఇదంతా కలిపి కృష్ణుడు ఒక్క మాటలో చెప్పాడు భగవద్గీతలో. తాసాం బ్రహ్మ మహద్యోనిహి అహం బీజప్రద పిత. భగవద్గీతలు ఇదే తత్వం ఉంది. బీజప్రదుడైన పితని నేను, మహత్తనబడే ప్రకృతి యోని స్థానంలో ఉన్నది. అంటే బీజం అక్కడ వేయడానికి ముందు ఎక్కడున్నాయి ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక జీవుడు పుట్టక ముందు తండ్రి ఎందు బీజ రూపంలో ఉంటాడు, తల్లి ఎందు ప్రవేశించి రూపం తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆ బీజమే తల్లి ఎందు ప్రవేశించింది. దీన్ని మామూలుకు దృష్టి విడిచిపెట్టి కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే అప్పుడే మనకి దుర్భావం పోతుంది. ఇప్పుడు మనం తాత్వికంగా చెప్తున్నాం. అంటే ఒక జీవుడు పుట్టే ముందే బీజరూపంగా తండ్రి ఎందు నిక్షిప్తమై ఆ బీజం మాతృగర్భములో ప్రవేశించి రూపం స్వీకరించింది. అక్కడ మాతృ అనేది ప్రకృతి అని చెప్పబడుతున్నది. సృష్టికి కారణ బీజములన్నీ పరమేశ్వరుడు ఎందున్నాయి కదా, ఆయన తండ్రి అని చెప్పబడుతున్నాడు. ఆయన నుంచి ఈ బీజములు ప్రకృతిలో వచ్చి విశ్వమంతా ఏర్పడింది గనక విశ్వానికి మాతృపితృ స్వరూపంగా వేదిని లింగాన్ని భావించడం అనేది మనకు వచ్చింది. ఇది తెలుసుకుంటే దుర్భావం పోయిందా లేదా? దివ్యభావం మనకు వచ్చింది ఇక్కడ. కనుక అది మాతాపితృభావం అండి. ఇక్కడ జగత్కారణ భావం, జగత్కారణం భగవంతుని అందరూ ఒప్పుకుంటే జగత్కారణం రెండు రూపాలు కనిపిస్తుంది, ప్రకృతి పరమాత్మ. ఈ మాటే మొదటి రోజు నుంచి చాలా జాగ్రత్తగా అనేకమైన సృష్టి ఏర్పడక ముందు ఒక ప్రకృతిగా ఉన్నది, దానికి వెనకాల పరమాత్మ అని చెప్పుకున్నామే. ఆ పరమాత్మ భావం పితృభావం, తర్వాత మాతృభావం, తర్వాత జగద్భావం. అందుకే జగత్తంతరికి మాతాపితృభావంతో వాళ్ళని ఆరాధన చేస్తున్నాం. ఏది అర్ధనారీశ్వరంగా కనబడిందో అదే లింగముగా గోచరించింది, అదే వేదికతో కూడిన లింగంగా గోచరించింది. ఇంత తత్వం లింగతత్వంలో ఉంది. ఇంత అద్భుతమైన తత్వాన్ని ఒక లింగం అనే మాటలో చెప్పి లయనా లింగముచ్చాహు. కనుక లింగం అనే మాటకి ఇంతవరకు గుర్తు అర్థంలో చెప్పుకున్నాం. లింగం శివుడి పేరయ్యా అన్నాడు చూడండి. ఏది ఎలాగో గమనించితే అన్నీ దేనిలో లీనమై ఉన్నాయో అది లింగము. లయనాత్ లీనం అనే మాటకు మొదటే చెప్పుకున్నాం. ఇక్కడ ఎప్పుడో లయమవడం కాదు, ఎప్పుడూ లీనమై ఉన్నాం. భగవంతుడి ఎందుకు కొత్తగా ఐక్యం అవ్వక్కర్లే, భగవంతుడితో ఐక్యమై ఉన్నాం మనం. ఐక్యాన్ని గుర్తించడం లేదు, గుర్తించడమే కావాలి ఇక్కడ. అందుకో మాట అంటాడు, మృత్యోర్ముక్షియ మా అమృతాత్. ఇప్పుడు నేను విన్నారు ఈ మాట, మృత్యువు నుంచి విడిపించుగానే అమృతంతో విడిపించుకో అన్నాడు.
అంటే అమృతంతో బంధం మాకు సహజంగా ఉందయ్యా, అమృతంతో బంధం వెయ్యాలని చూడండి. అమృతంతో బంధం విడిపించకన్నాడే తప్ప అమృతంతో బంధం పెట్టు అనలేదు. అంటే అమృతం కొత్తగా పుచ్చుకోనక్కర్లేదు, అమృతంతో కలిసి ఉన్నాం. అమృతం అంటే పరమాత్మ, మనం అమృతంతో కలిసి ఉన్నాం కనుక మనం అమృతులమే. అంటే మనకి నాశనం లేదు, మన అమృత స్వరూపులు. మరి మృత్యుభావం ఎందుకు వచ్చిందంటే చచ్చే లక్షణం ఉండేది ఒకటి ఉంది, అది పట్టుకు వేలాడుతున్నాం. అందుకే అది చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు అనుకుంటున్నావు, ఇది మృత్యుబంధం. అంటే చచ్చేది శరీరం, అది నువ్వు అనుకుంటున్నావు నువ్వు చచ్చిపోతావు అనుకుంటున్నావు. ప్రపంచం చచ్చే లక్షణం ఉంది, మార్పు చెందడమే చావడం అంటే మరొకటి కాదు. ఇక్కడ మార్పు చెందే లక్షణంతో కలిసిపోయి అదే నేను అదే నేను అదే నేను అయ్యో మారిపోతాను చచ్చిపోతాను అనుకుంటున్నావు. చావని వాడు నువ్వయ్యా, అహం బ్రహ్మాస్మి తెలుసుకో. ఇక్కడ అది కొత్తగా వచ్చే బంధం కాదు, ఏది కొత్తగా వచ్చినా కొన్నాళ్ళు ఊడిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ముక్తి కూడా కొత్తగా వస్తే కొన్నాళ్ళకు పోతుంది, ఉన్నదే ముక్తి, బంధమే కొత్త. కనుక ఈ కొత్తది నల్లుకో. అందుకే నాకు మృత్యువుతో బంధం తీసి అమృతంతో బంధం పెట్టు. అమృతంతో కొత్తగాలు ఎప్పుడు ఉంది, అందుకే ఎవ్వని ఎందు ఉండి లీనమై మనం లీనమై ఉన్నాం. ఆయన లేకపోతే ఏదీ లేదు, మనలో ఉన్నది ఆయన, ఎప్పుడు ఉన్నవాడైనా. కానీ లింగం అనే మాట అన్నీ లయమైన స్థానము, అన్నిటినీ లీనం చేసుకునేవాడే లింగము. లింగం లీనమైన చోటు, గమనం పొందే చోటు. అంటే అందరూ ఏది గమ్యంగా వెళ్తారు, ఇది గమ్, అది ఏది ఎవరు లీనమై ఉన్నావో అది, రెండు కలిపితే లింగం అని మాట వచ్చింది. అందుకే హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః అన లింగం లింగం అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఇది లింగం, లీనమవ్వాలి, గమ్యం కావాలి. అది గమ్యంగా పెట్టుకుని అందులో లీనమవ్వాలండి. ఇక్కడ అది లింగం. లింగం మాట ఎంత విశేషంగా చెప్పాడు, ఇప్పటి వరకు మనం గమనించిన ప్రకారంగా ఐదింటితో వచ్చినదే లింగము. ఐదు అంటే సర్వత్రా వ్యాపించి ఉత్కృష్టమైన స్థితి వైపు ఉన్నటువంటిది, అది లింగం. అయితే ఈ సద్యోజాత వామదేవ పంచతత్వములన్నీ ఉన్నాయి కదా, ఈ పంచతత్వములన్నీ కలిపి మొత్తం ఎన్ని పంచ, ఈ పంచలో ఎన్ని ఇంకో రహస్యం ఉందండి. ఎందుకంటే ఇంత చక్కగా గ్రహించే వాళ్ళు ఉన్నప్పుడు చెప్పకపోతే నాకు దోషం వస్తుంది. అయితే పరమేశ్వరుడు 11 కళలతో అంతా వ్యాపిస్తాడట, వీళ్ళని ఏకాదశి రుద్రుడు అంటారు. రుద్రుడి కళలు 11. ఈ 11 మనలో ఉన్నాయి తెలుసా, మనలో ప్రాణాలు 11ట. నిన్ననే 10 చెప్పినట్టున్నామే కదా, ఏంటి పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు. ఈ పని చేయడానికి అసలు ప్రాణం మరొకటి ఉంది, ఆత్మ అనేది. ఇక్కడ వాడు ప్రాణానికి ప్రాణం వాడు, అందుకే ఆయన ప్రాణాలకు ప్రాణం. నా ప్రాణానికి ప్రాణం అంటామే ఆయన, ఎవరికెవరూ కాదు. కనుక ప్రాణస్య ప్రాణ మళ్ళీ ఉపనిషత్ వచ్చను, ప్రాణాలు ఎన్నన్నా 10 ప్రాణాలకు మూలమైన వాడు ఈయన. ఈ 10 ప్రాణాలు అటు ఇటు అవుతాయి కదా, ఎప్పుడు ఆయన కదలడు. కలిపితే ఎన్నయ్యే, ఎక్కడున్నారు 11 రుద్రులు? ఇక్కడ ఉన్నారుగా, కానీ మనలో ఉన్నారు. మనలో ఉన్నదాన్ని అధ్యాత్మం అంటారు, ఇక్కడ మన శరీరంలో ఉన్నదాన్ని అధ్యాత్మం అంటారు. అలాగే మన చుట్టూ మన శరీరం అంటే అందరిలోను, అందరిలో 11 చెప్పుని ఉన్నాడు ఆయన. ఇక్కడ 11 ప్రాణస్వరూపాలు. ఇంత శరీరానికి ప్రధానం ప్రాణశక్తి అండి. ప్రాణశక్తి ప్రసరిస్తేనే ఈ బాడీ అంతా పనిచేస్తుంది కదా. ఈ ప్రాణాలకు మూలమైన వాడు ఆత్మ, అందుకే ప్రాణాయామం చేసి బుద్ధిని ఆత్మయోగి తిప్పే పనిచేస్తాను. ఇక్కడ తెలిసింది కదా, ఈ ప్రాణాలు ప్రకోపిస్తే ఘోరం, ప్రాణాలు హ్యాపీగా ఉంటే అఘోరం. అందుకే రోగాలు కూడా ప్రాణాల్లో వ్యత్యాసాల వల్ల ఏర్పడతాయి, అప్పుడు ఘోరాలే. దాన్ని మనం జాగ్రత్తగా సాధన చేసి మళ్ళీ తెచ్చుకుంటే అఘోరం. ఇక్కడ ఎంత వ్యవహారం అంతా ఇక్కడే చూడండి. ఇక్కడ ఇలా మనలో మొత్తం 11 ఉన్నాయి, ఇలా ఎన్ని చోట్లు ఉంటాయి చూడండి. ఇది అధ్యాత్మం అయితే అది భౌతికం, బయట ఉన్న మొత్తం ప్రకృతులు కూడా 11 కలర్తో ఉంటాడు పరమాత్మ. యజ్ఞం అనేది 11 రూపాలతో ఉంటాడు, అది అధియజ్ఞం. అది దైవికం, దేవతల యందు కూడా 11 కలర్తో ఉంటాడు. వీళ్ళని మన ఏకాదశి రుద్రులను పూజ చేస్తూ ఉంటారు. అది అంతరిక్షం, అంతరిక్షమునందు మళ్ళీ 11 కళలు ఉంటాయట. ఎన్నయ్యే? 55. ఈ 55 కళలు విడివిడిగా ఉంటాయి, 55 కలిసి ఒక్క చోట ఉంటే మాత్రం హై ఎనర్జీ వస్తుందండి. ఇక్కడ ఒకవేళ 55 కళలు ఒక్క చోట ఉంటే లింగం అనాలి, లింగం అనే టర్మ్ అక్కడ వాడాలట. అంటే సృష్టిగా ఈయన విస్తరించి ఇక్కడ 11 ఇక్కడ 11 ఇక్కడ 11 పెట్టాడు, పెట్టకముందు అన్నీ కలిపి ఉన్నాడు, అది మహా అగ్నిలింగం. కానీ 55 రుద్రకళలతో రోజు కనబడుతున్నట్ట వాడిని పట్టుకొని చెప్పారు. 55 రుద్రకళలు ఒక్క చోట ఉంటే సూర్యభగవానుడు అన్నట్ట ఆదిత్యంలో గోచరిస్తాడు. అందుకే మన సంస్కృతిలో ఆదిత్యారాధనలు ముడిపెట్టారు. సంధ్యావందనం దగ్గర నుంచి అర్ఘ్యప్రదానం నుంచి యజ్ఞాలు యాగాలు అన్ని ఆదిత్యుడితోనే ముడిపడి ఉంటాయి. అందుకే మొత్తం వేదము వేదాంతం కూడా ఆదిత్యారాధన మీదే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ అందుకే ఆదిత్యుడి పరమాత్మని చెప్తూ సౌరమతం ఒకటి ఉంది ఇక్కడ.
లేదంటే ఆదిత్యుడు విష్ణువే అంటాడు వైష్ణవులు, ఆదిత్యుడు శివుడే అంటారు శైవులు, ఆదిత్యుడు ఎవరో కాదు భానుమండల మధ్యస్థ మామ్య అన్నారు శాక్తేయులు. అన్నీ ఆయనే, అది తెలిసింది కదా. ఒకటే మాట, నీ సర్వదేవాత్మ కౌహేష తేజస్వి రశ్మి భావన అన్నారు ఇక్కడ. ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ. ఇప్పుడు మనప్పుడు తెలిసింది కదా, మహాజ్యోతి ఏదైతే బ్రహ్మ విష్ణువుని చూడగలిగారో ఆ మహాజ్యోతి మనకి సూర్యమండలం నుంచి అనుగ్రహిస్తుంది ఇంత ప్రపంచాన్ని కూడా. కానీ 55 రుద్రకళ్ళు ఒక్క సూర్యుడు ఉంటాడు, అది డిస్ట్రిబ్యూటే భూమి మీదకి ఒక పదకొండుగా వచ్చేసాడు. 55 రుద్రకళల్లో ఉన్న సూర్యుడిని మనం ఒక్కడ నమ్ముకుంటే అందులోంచే శివుడు అందరినీ అనుగ్రహిస్తుంటాడు, ఇది చెప్పారు. అయితే ఆదిత్యులు ఎంతమంది? ద్వాదశ ఆదిత్యులు టపి అంటాం మనకు తెలుసు కదా, అంటే 12 సూర్యులు లేరు. ఆ హిందూ మతంలో 12 సూర్యులు ఉంటారండి, అక్కడ ఉన్నారు వాళ్ళు అంటే ఒక్క సూర్యుడే 12 విధాలుగా ఉంటారని కూడా హిందూ మతం చెప్పింది, మీకు తెలియదు. మీరు 12 సూర్యులు చూస్తున్నారు, మీకు తెలుసో లేదో, సూర్యుడు ఒకడైనా ఒక్కొక్క నెల ఒక్కొక్కలా కనబడతాడు. కనుక నానా ఋతూనాం ఋతులింగత్వాత్ ద్వాదశాహ అని శాస్త్రమే చెప్తుంది ఇక్కడ, ఋతులింగత్వాత్ అని ఇక్కడ. అందుకు 12 మాసాల్లో 12 రకాలు కనబడుతుంది కనుక ఒక్కొక్క మాసంలో సూర్యుడి శక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది, దాన్ని బట్టి భూమి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కలా ఉంటేనే మనం ఇలా ఉండగలుగుతున్నాం. కనుక ఒకే జ్యోతి సూర్యుల్లో ఉన్నా 12 విధాలుగా పృథ్వీకి లభిస్తోంది కనుక 12 ఆదిత్యుల పేర్లు ఉన్నాయి మనకి, ద్వాదశాదిత్యులు. జ్యోతి 12 రకాలు కనబడుతుంది, జ్యోతి లింగం. ఆ జ్యోతి అందే అన్నీ లీనమై ఉన్నాయి, అదే జ్యోతిర్లింగం. అది 12 రూపాలుగా భూమికి లభిస్తుంది కనుక ద్వాదశ జ్యోతిర్లింగములు అని ఆరాధన చేశారు. ఆ పరమేశ్వరుడు భక్తుడి యొక్క తపస్సుకు సంతోషించి కొన్ని చోట్ల యథాతథంగా తన శక్తిని చూపిస్తాడు, అది జ్యోతిర్లింగ క్షేత్రాలకే. అలాంటివి స్వయంభూ రూపాలు ఎన్నో భారతదేశంలో ఉన్నాయి. కానీ 12 ఎందుకు చెప్తున్నామంటే ద్వాదశ సంఖ్య ప్రాధాన్యం వల్ల అందులో 12 సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు 12 లింగాలు ఇక్కడే మనం చూపించవచ్చు. అంటే ఈ ప్రాణముడు 11 వల్ల పనిచేసే లింగాలు 12 ఉన్నాయట మనలో, తెలుసా? కర్మ జ్ఞానక దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశ ధాయో విచరతి. జ్ఞానేంద్రియాలు ఎన్ని, కర్మేంద్రియాలు ఎన్నయ్యాయి, మనశ్చ. ఇవన్నీ నేను అనుకుని జీవుడు ఎన్ని, 12. ఈ 12 ఆత్మ చైతన్యం లీనమైతే కానీ 12 పనిచేయట్లేదు కదా. కనుక ఇవన్నీ అందులో లీనమై ఉన్నాయి కదా, ఇవన్నీ లోపల కూడా ఉన్నాడని చూపిస్తున్నాయి. కానీ 12 లింగములు మనలో ఉన్నాయి, ఇవే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పాడు. అంటే మనలో ఉన్న శివుడిని ఒక్కసారి భావించండి, నీ శరీరం నుండి లీనమై ఉన్నాడు, ఆయన లీనమై గమనం చేస్తున్నాడు, నిన్ను లింగంగా ఉన్నాడు. కనుక నీలో శివుడు నాలో శివుడు, లింగం లేనిది ఎక్కడ, సృష్టిలో ప్రతిదీ శివలింగమే. అందుకే సహస్ర లింగార్చన, తర్వాత 3360 లింగాలు, త్రిశతులు ఇన్ని చేస్తున్నాం. అంటే జగత్తంతా లింగములే, అంతా కలిపి ఒక మహాలింగమే, ఇదే శివలింగ తత్వం, ఇదే లింగ పురాణం అని అత్యద్భుతంగా తెలియజేస్తున్నాడు సూత పౌరాణికుడు, సౌనకాది మహర్షులు వింటున్నారు. ఇటువంటి లింగతత్వాన్ని మనం తెలుసుకున్నాం. 11 కళలకి కూడా పేర్లు ఇచ్చాడండి. అధియజ్ఞంలో 11 పేర్లు ఉన్నాయి, అధ్యంతరిక్షంలో 11 పేర్లు ఉన్నాయి, అంత నాలెడ్జ్ ఉంది. అంటే టూ మచ్ టెక్నికల్ నాలెడ్జ్ అవుతుంది నేను చెప్పలేదు, కానీ లింగం అనే పదానికి డెఫినిషన్, 55 రుద్రకళ్ళు ఒక చోటు ఉంటే లింగం. ఇంతవరకు వచ్చారు కదా, 55 రుద్రకళ్ళు సౌండ్ ఫారంలో ఉన్నాయి. ఒక ఓంకారం నుంచి వచ్చి సౌండ్ ఫారంలో 55 రుద్రకళ్ళు డివైడ్ ఉన్నాయి, అది 11 అనువాకాల రుద్రంలో 55 రుద్రకళ్ళు. ఒక్కొక్క దాని నుంచి 11 చెప్పున్న 5 ముఖాల్లోనూ అవి ఉన్నాయి, మొత్తం రుద్రం అయింది కదా. అయితే ఈ 55 రుద్రకళలు 5 ముఖాలు, మళ్ళీ ఆ మంత్రములు ఉన్నాయే సత్యోజాది ఇంత ఉన్నాయంటే ఓ పని చేద్దాం. ఈ 55 యొక్క 5 యొక్క సారాన్ని ఇస్తానన్నాడు శివుడు. ఆ నిలబడి ఇచ్చాడు మొట్టమొదటిగా, ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పున్న నా మా శివాయ అని 5 అక్షరాలు వచ్చాయి. అదే సత్యోజాదాది పంచముఖముల సారం, పంచతత్వముల సారం, 55 రుద్రుల సారం. అందుకే 55 రుద్రకళ్ళ రుద్రం యొక్క సారమంతా పంచాక్షరి. అందుకే రుద్రంలో సరిగ్గా 8 అనువాకం మధ్యలో, 8 అనువాకమే దాని మధ్యలో ఉంది. ఆ అనువాకం మధ్యలో నమ శివాయచ శివతరాయచ అని అక్కడ పెట్టేటండి దాన్ని, ఇక్కడ అందులో ఉంది మొత్తం ఉన్నాడు. అందులో మధ్యలో 2 అక్షరాలు ఉన్నాయి శివ. అందుకే వేద పురుషుడు హృదయంలో నాదంలో ఉంది శివ అని 2 అక్షరాలు, అదే నమ శివాయ అని చెప్పాడు. ఇక్కడ 5 అక్షరాలు ఇన్నున్నాయి వినడానికి, 5 అక్షరాలే. ఎంత శక్తి ఉందండి అందులో, హై ఎనర్జీ ఉంది ఇక్కడ. అదే సమస్త శాస్త్రములకు మూలమైన 5 ముఖాల నుంచి వచ్చిన ఒక్కొక్క అక్షరం చెప్పిన పంచాక్షరి విద్యను మించిన విద్య లేదు. అది
మానవ సృష్టి కాదు. ఇందాక చెప్పిన ఐదు ముఖాల్లోంచి ఆ మహాలింగం నుంచి వచ్చిన శివుడే ముందు ఓం అని వినబడి ఓంలో ఉన్న ఐదు భాగాల నుంచి ఐదు అక్షరాలుగా వచ్చి సజ్జోజాతాది వదనాల నుంచి వచ్చేసాడు మొత్తం. కనుక ఇంత మొత్తం యొక్క సారం ఐదు అక్షరాలుగా తీసుకుని మూట పట్టుకుని మన ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. అది పంచాక్షరి, ఇది సామాన్యం కాదయ్యా, తేలిగ్గా వినబడుతోందని కనుక తేలిక అనుకోవద్దు. దాన్ని పండించుకునే సాధన చాలా ఉన్నది. అది ఎలా ఉంటుంది ఏమిటి, అసలు లింగార్చన ఇప్పుడు ఎలా మొదలైంది అంటే మొట్టమొదట పూజించినది ఆ లింగాన్ని తెలుసుకుని అక్కడి నుంచి లింగార్చన ప్రారంభించినది బ్రహ్మ విష్ణువు. అక్కడి నుంచి తెలుసుకుని దేవతల ఆరాధన చేశారు. లింగం ఏం చెప్తున్నది అంటే ఏదైతే తత్ అని చెప్పబడుతుందో ఆ తత్వాన్ని చెప్తుంది. కనుక మొట్టమొదటి ఎవరు ప్రారంభించారు వారు గురువులు గారు నమస్కరించుకోవాలి కనుక బ్రహ్మ మురారి సురార్చిత లింగం అని నమస్కారం చేసుకుంటే వాళ్ళు అర్చించిన లింగం ఎలాంటిదంటే నిర్మల భాసిత శోభిత లింగం. లింగానికి మూడు లక్షణాలు, నిర్మలం ప్యూర్, భాసిత బ్రైటన్, మొత్తం జగత్తులో అదే ప్రకాశిస్తుంది, భాసిత శోభిత అదే సుందరం. ఇంత జగత్తు సుందరంగా కనబడడానికి అది లీనమవడమే కదా. కనుక నిర్మల భాసిత శోభిత లింగం ఎవరు పూజించారో మొదలు చెప్పారు, ఎవరిని పూజించారో రెండోది చెప్పారు. బాగున్నాయి కానీ నాకేంటట, జన్మజ దుఃఖ వినాశక లింగం. నువ్వు పూజిస్తే నీకు జన్మలో కలిగే దుఃఖాలని పోగొడతాయి. అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పలేము, ఇలా ఉంటుందని చెప్పలేము ఏమనాలండి, ఇలా ఉంటుందని చెప్తే ఇది అనాలి, చెప్పలేకపోతే అది అనాలి. అది అనేదానికి తత్ అంటారు సంస్కృతంలో, అది గాయత్రి మంత్ర స్వరూపం. నీకు తత్ ప్రణమామి సదా శివలింగం. మొత్తం కదంతా నాలుగు వాక్యాలు, బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మద దుఃఖ వినాశక లింగం, తత్ ప్రణమామి సదాశివలింగం అని నమస్కారం చేసుకుని లింగపురాణానికి పూర్తి చేసుకోవాలి మనం. ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసుకోవడానికి 163 అధ్యాయాలు, 11,000 శ్లోకాల గ్రంథంలో ఇప్పుడు ఎన్నో అధ్యాయాలు కల్పించాం. సారమే తీసుకుని ఎక్కడెక్కడ ఏది అవసరమో అది మాత్రం, అంటే మిగిలిన అనవసరమని కాదండి, సమయం ఒకటి ఉంది కదా, సారం గ్రహించి సాధనలోకి తెచ్చుకోవడానికి అవసరమైన చెప్పుకున్నాం. అయితే లింగారాధన ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏ భావంతో చేయాలి, అలాగే మంత్రం ఎలా చేయాలి, ఇంకా శివుని ఆ విధంగా ఆరాధించి సిద్ధి పొందిన భక్తులు ఎవరు, వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏమిటి, అది సూర్యుడు ఉంది శివుడు ఉన్నారే అది ఎలా పూజించాలి, ఆ భావం ఏమిటి, దాని శాస్త్ర ప్రమాణం ఏమిటి, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు ఒక రోజు ఉంది. ఆ రోజుని సద్వినియోగం చేసుకుందాం. రేపటి రోజున సాయంకాలం మళ్ళీ 6 గంటలకు సమావేశమై ఈ కథను సంపూర్ణం చేసుకుందాం. స్వస్తి. శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయిని విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద, నమః పార్వతీపతయే హర హర మహాదేవ.